ఈరోజు మనం 16వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానా గణపతి హవామహే కవి కవీనాముపమశ్రవస్తము బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశోడశంకరం. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగవ్యవస్థితి దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. మూడో శ్లోకంలో భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత అక్కడికి వాక్యం పూర్తవుతుంది. ఈ లక్షణాలు వీటికి దైవీ సంపద అని పేరు అని మొదలవుతాం. సో దీనికి అవతారిక చూద్దాము. సో అంటే ఇక్కడ 15వ అధ్యాయంలో ప్రతిపాదన ఏమంటే ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము మనలను సంసార బంధం నుండి విముక్తుల్ని చేస్తుంది అని ప్రతిపాదన. లోకంలో మానవుల యొక్క దృష్టి తప్పుదారిలో పోతూ ఉంటుంది, ఎప్పుడూ తప్పుదారిలోనే పోతూ ఉంటుంది. ఒక లా ఉంటుంది, మర్ఫీస్ లాను ఏదో అంటారు, అంటే తప్పు చేయడానికి అవకాశం ఉంటే వాడు తప్పు చేస్తుంది. 1% తప్పు చేయడానికి అవకాశం ఉందనుకోండి, ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు. అంటే 100% తప్పు చేయడానికి అవకాశం లేకుండా మీరు ఏదైనా పరిస్థితి ఉంటే అక్కడ మానవుడు తప్పు చేయడు. ఒక్క కొంచెం తప్పు చేయడానికి అవకాశం ఉన్నా ఆ తప్పే చేస్తాడు. సో మానవ స్వభావం అలా ఉంటుంది. సో మానవులు ఏమనుకుంటారంటే ధనము మనల్ని ఉద్ధరిస్తుంది అనుకుంటారు, అనుకుని ఆ ధనాన్ని పోగేస్తూ ఉంటారు. సరే గృహస్థులు అంటే వాళ్ళకి ధర్మం, వాళ్ళకేమో ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి కొంత ధనాన్ని పోగేయటం గృహస్థుల యొక్క ధర్మం. గృహస్థులు కానీ సన్యాసులు కూడా పోగేస్తూ ఉంటారు. అంటే వీళ్ళేవో ఆలోచనలు పెట్టుకుంటారు సన్యాసులు కూడా, మనం ఏదో ఇలా చేసినట్లయితే దేవుడికి బాగా చేసినట్టు అవుతుంది, ఆ దేవతల్ని బాగా ఆరాధించినట్టు అవుతుంది, అందుకోసం డబ్బు కావాలని మళ్ళీ మొత్తం మీద ఏదో రీజన్ చెప్పి డబ్బు వెనకాల పరిగెత్తడం అనే ధోరణి సమాజంలో సకల మానవుల యందు మీకు కనపడుతుంది. అది చాలా పెద్ద దోషం. ఇక సంసారాలు ఎలా ఉంటారంటే భోగముల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. భోగాలు, ఈ కంఫర్ట్స్, దానివల్ల మనకి చరితార్థత లభిస్తుందనే ఒక భ్రమలో మనుషులు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు లౌకికులు, లౌకికుల నుంచి కొంచెం ధార్మికుల దగ్గరికి వచ్చారనుకోండి, అంటే కొంచెం ధర్మము ఆ విధమైన జీవితాన్ని గడిపే వాళ్ళు ఎలా ఉంటారంటే కర్మ మనల్ని ఉద్ధరిస్తుంది అనుకుంటారు. గమనించారా? కర్మ ఏమనుకుంటారంటే మీరు కర్మలు చేసేస్తూ ఉంటే మీకు ఉద్ధారం వచ్చేస్తుంది అనుకుంటాడు. ఎప్పుడైతే అలా అనుకుంటాడో ఆ కర్మలో దోషాలు వచ్చేస్తాయి, కర్మ యాంత్రికమైపోతుంది, యాంత్రికంగా తయారవుతుంది. ఒకచో కర్మ యందు కొంత విలువ ఉన్నప్పటికీ అది యాంత్రికం ఎప్పుడైపోతుందో దాంట్లో ఆ విలువ కూడా పోతుంది, ఇంకే విలువ మిగలదు దాంట్లో. ఊరికే మెకానికల్గా రోబోట్లు ఉంటాయి చూడండి, అవి పనిచేసినట్టుగా వీడు పనిచేస్తూ పోతూ ఉంటాడు. ఆ కర్మను చూసినట్లయితే నాకు, నేను వ్యక్తిగతంగా నేను నా మనస్సు సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఈవేళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూశాను. చూస్తే నా ఒక అరగంట సేపు నేను దాని గురించే తలపట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఈ కర్మ ఏమిటి, దీని స్వరూప స్వభావములు ఏమిటి, హోమం చేస్తున్నాను, ఈయన మంత్రం చెప్తున్నాను, అంత తప్పుడు మంత్రాలు నేను ఎప్పుడూ వినలేదు. అంత తప్పు 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 తప్పు
వేషం చూడొస్తే గట్టిగా వేస్తారు. సిస్టమ్స్ చాలా ఎలాబొరేట్గా ఉంటాయి. ఉపయోగించే ద్రవ్యాలకి లోటు లేదు. ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లో నడుస్తూ ఉంటుంది. మంత్రం చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో జీతాలు సంపాదిస్తూ ఉంటారు. హోమం చేసేవాళ్ళు అంతకంటే పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు. అక్కడ 10,000 20,000 టికెట్లు కొనుక్కుని గుళ్ళు బియ్యించుకుని 200 మంది కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ అలా చూసేస్తూ ఉంటారు. అలా చూసేస్తే చాలు మా దగ్గర వచ్చేస్తున్నాను. ఈయన మంత్రాలని ఎలా పడితే అలాగే. ఇంకా ఒక మర్యాద లేదు, ఒక సందర్భం లేదు. అలా చెప్పేస్తూనే ఉన్నారు. ఈయన నెయ్యి పోసేస్తూనే ఉన్నాడు. మొత్తం గిన్నె నెయ్యి తెచ్చుకున్నారు. ఆ గిన్నె నెయ్యి ఆ మంటల్లో ఉంచేసి లేచకపోయారు. అవగొట్టేశారు. అవగొట్టేసి ఎందుకంటే ఇది న్యూసెన్స్. ఈ హోమం అనే న్యూసెన్స్ అయిపోతే మంగళసూత్రం, కొబ్బరికాయలు వాటి మీద పడచ్చు. దే ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలకి, జనాలు ఆ హోమం జరుగుతున్న సేపు అలా ఇటువంటి చూస్తూ ఉంటారు. మంగళసూత్రం దగ్గరికి వచ్చేవాడికి ఎక్సైట్ అయిపోతారు. జనాలు కూడా అలాగే ఉంటారు. ఈ హోమం అనేది ఒక తంతు, అది అయితే కానీ అసలుది రాదు. అందుకోసం ఈ రకంగా ఈ కర్మ చేస్తూ ఉంటారు. రోజు ఇలాగే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మంత్రాలు మంచిగా చెప్పే వాళ్ళు వస్తారు, రావచ్చు కూడా. హీ జస్ట్ డజంట్ నో ఎనీ వన్ వీ బిట్ హీ డజంట్ నో. అది తేనుమన్యస్వ అని ఉంటుంది. ఆయన అది తేనుమన్యస్వాహ అంటున్నాడు. దాన్ని కూడా స్వా కనబడితే స్వాహ అనేస్తాడు. అంతేగాని ఆ స్వా లోటు మధ్యమ పురుష ఏకవచనం. నా తలకాయ నా ఈ లోటు మధ్యమ పురుష ఏకవచనం నా గోల్ అది. ఆయనకు వాటితో ఏమీ సంబంధం లేదు. స్వా కనపడితే అది తేనుమన్య స్వాహ, అనుమతేనుమన్య స్వాహ, సరస్వతేనుమన్య స్వాహ. ఏమండది, ఏమండి, ఏం కర్మండది. కాబట్టి కర్మ యాంత్రికంగా తయారైపోతుంది. జ్ఞానం అనేది లేకపోతే ఆ కర్మ, ఇగో ఇప్పుడు నేను వర్ణించాను చూడండి, ఆ కర్మకు వచ్చినటువంటి దోషం ఏమిటంటే జ్ఞానము లేకుండా మనం చెయ్యడమే తప్ప తెలియడం మనకు అనవసరం అనేటువంటి ఒక దృష్టికోణం, ఒక రాంగ్ మోషన్, ఒక ఫిక్సేషన్ మనస్సులో పడిపోయి మనం చెయ్యడమే తప్ప, అక్కడ నెయ్యి నిప్పుల్లో వేయడమే తప్ప మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అనేటువంటి ఒక అజ్ఞానం యొక్క పరాకాష్ఠ కర్మ. అటువంటి దోషం కర్మలో ఎందుకు వచ్చింది? అంత పెద్ద దోషం నేను ఓపెన్గా, నేను ఇవాళ ఎందుకు చెప్పానంటే అంత ఓపెన్గా చేస్తున్నప్పుడు, టీవీలో చూపించి అంత ఓపెన్గా చేసినప్పుడు నేను ఓపెన్గా చెప్పకపోతే ఎలా చెప్పాలి? మరి ఇంకా రహస్యంగా చెప్పను. ఎవరికి చెప్పను రహస్యంగా? ఆ కర్మలో ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఇట్ ఈజ్ ఆబ్వియస్. ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కర్మ చేసేవాళ్ళు చేయించేవాళ్ళు ఇద్దరిలోనూ కూడా జ్ఞానము ఎడల సుతరాము ప్రేమ లేకుండుటయే కారణం. జ్ఞానమును ప్రక్కన పెడితే కర్మకి ఎటువంటి దుస్థితి ఏర్పడుతుందో మీకు లోకంలో సర్వత్రా కనపడుతూనే ఉంటుంది. ఇంకా ఉపాసనలు, ఇప్పుడు కర్మ గురించి చెప్పాను చూసారా, ఇది ఉపాసనలలో ఉండే దుస్థితిలో సగం కూడా కాదు. ఇంకే ఉపాసనలు వేలం వెర్రి అవకతవక తప్పుడు తడక రూపంగా అవి చలామణిలో ఉంటాయి. అంత సూపర్ స్టిషన్స్తో నిండి ఉంటాయి ఉపాసనలు. దేర్ ఆర్ ఆల్వేజ్ వర్ది ఎక్సెప్షన్స్. నేను వర్ది ఎక్సెప్షన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది రూల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఎక్సెప్షన్. నాకు అనిపిస్తుంది, నేను ఆలోచించుకుంటా ఎందుకని ఇలాగా ఉన్నది అంటే కేవలము జ్ఞానమును దూరం చేయుట చేతనే. 15వ అధ్యాయం యొక్క సారం ఏమిటంటే మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే మీరు జీవితంలో సంపాదించే ధనము మిమ్మల్ని బంధించకుండా ఉండాలంటే, మీరు జీవితంలో పొందేటువంటి కొద్దో గొప్ప భోగములు మిమ్మల్ని రోగగ్రస్తులను సంసార బద్ధులను చేయకుండా ఉండాలంటే, మీ కర్మ ఇటువంటి దుస్థితికి చేరుకోకుండా మీకు మంచి వైపు నడిపించే శక్తి ఆ కర్మకి రావాలి అంటే, మీరు చేసే ఉపాసన మిమ్మల్ని ఆ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే, అల్టిమేట్గా
మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలి అంటే, ఐదు చెప్పారు నా, మీరు గమనించారా, అంటే మీకు రక్షణ జ్ఞానము మాత్రమే. ఇది 15వ అధ్యాయం యొక్క సారం. అయితే రైట్ నాలెడ్జ్, యథార్థ జ్ఞానం, జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అనే అభిప్రాయం. ఆ యథార్థ జ్ఞానమును ఎట్లు పొందగలము ఒక ప్రశ్న, పొందిన జ్ఞానమును ఎట్లు నిలబెట్టుకొనగలము అని రెండు ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు జ్ఞానము ఉదయించవలేము, జ్ఞానము హృదయంలో పుడుతుంది, జ్ఞానము పైకి నుంచి లోపలికి వస్తుందని అనుకోవద్దు. జ్ఞానము హృదయంలో పుడుతుంది, సూర్యుడు తూర్పున ఉదయించినట్లుగా జ్ఞానము హృదయంలో పుట్టాలి, ఉదయించాలి. సూర్యుడు తూర్పును ఉదయించి మనకి దర్శనం ఇవ్వాలి అంటే హొరైజన్, ఆ తూర్పు దిశ, ఆ సంధ్య, ఆ తూర్పు దిక్కు అది మేఘముల లేకుండా ఉండాలి. మేఘాలు పట్టేసే అనుకోండి, మీకు సూర్యుడి యొక్క దర్శనం అవ్వదు. ఇప్పటికీ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ పూర్వకాలం వాళ్ళు ముఖ్యంగా లేడీస్ సూర్య దర్శనం అయితే కానీ భోజనం చేసేవారు కాదు. ఒకప్పుడు ఏమయ్యేదంటే పొద్దున్నే మేఘం పట్టేసి తెల్లవారేపటికే మేఘం, 7, 8, 9 ఇంట్లో వాళ్ళందరూ ఎవరా సూర్యుడు వచ్చాడా సూర్యుడు వచ్చాడా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మగారికి సూర్యుడు వస్తే పరిగెత్తుకుని వెళ్ళి దండం పెట్టేసుకుని వస్తున్నాడు, ఇంకా భోజనం చేయొచ్చు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తారు, ఆవిడికి భోజనం ఉండదు. అప్పుడు 2 గంటలకో 3 గంటలకో కబడ్డీ ఆడుతుండగా ఆ కుర్రానికి కనపడ్డాడు సూర్యుడు, వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాడు ఇంట్లోకి, అమ్మ అమ్మ సూర్యుడు వచ్చాడు. ఆ విధంగా మన హృదయంలో సూర్యుడు జ్ఞానము ఉదయించాలి అంటే అజ్ఞానం యొక్క మేఘములు, కాలుష్యం యొక్క మేఘములు, మురికి అంటే ఫిజికల్ మురికి కాదు, మనస్సుకు చెందిన మురికి ఉండకూడదు. హృదయము శుద్ధంగా ఉండాలి. శుద్ధమైన హృదయము శుద్ధంగా ఉన్నప్పుడు జ్ఞానము అలా చక్కగా ఉదయిస్తుంది. తర్వాత శుద్ధమైన హృదయంలో జ్ఞానము చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఉదయించి ప్రకాశిస్తుంది. కాబట్టి ఏ దోషములు ఉన్నట్లయితే హృదయంలో జ్ఞానం ఉదయించే అవకాశము లేదు, వాటిని మనం తెలుసుకోవాలి. ఏ గుణములు ఉన్నట్లయితే హృదయంలో జ్ఞానము తనంత తానుగా సహజంగా ప్రకాశిస్తుంది, ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. హృదయంలో జ్ఞానాన్ని ప్రమోట్ చేసేటువంటి లక్షణములకు సంపద అని పేరు పెట్టారు. మానవులు ఎలా ఉంటారంటే సంపద అంటే ఏమిటో తెలుసుకోరు. మామూలుగా మీరు లోకంలో చూడండి, లక్ష్మీ కుబేర యంత్రం పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. వాట్ ఈస్ ది ఐడియా? లక్ష్మీ కుబేర యంత్రాన్ని పెట్టి పూజించటంలో అభిప్రాయం ఏమిటి చెప్పండి మనకు. ఈ పూజ చేసేవాడికి ఈ ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, బట్ట ఉన్నాయంటారా లేవంటారా? అయినా మరి లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజిస్తున్నాడంటే వాడి అభిప్రాయం ఏమిటి? సంపద తనకున్నదానికంటే ఎక్కువ కావాలి. ఏ సంపద? ఎటువంటి సంపద? వాడు పూజని బట్టి మనం చెప్పచ్చు, డబ్బు, బంగారం. పైగా వాడు ఆ విషయాన్ని చక్కగా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ పూజించేటువంటి మూర్తి కలదే, ఆ మూర్తి లక్ష్మీదేవి ఫోటో, బంగారపు కుండ నుంచి అలాగే రూపాయలు బంగారు నాణ్యాలను వేస్తూనే ఉంది. కాబట్టి వాడేమీ పాపం మొహమాటం ఏం పట్టలేదు. వాడు ఏది పూజిస్తున్నాడో, వాడికి ఏది కావాలో, హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, హీఈస్ నాట్ షై అబౌట్ ఇట్. వాడేమీ సిగ్గుపట్టలేదు, హీఈస్ వెరీ క్లియర్ హీ వాట్ హీ వాంట్స్, హీ పర్ఫెక్ట్లీ నోస్. అది సంపద. మన వాళ్ళు కొంతమంది అంటే ఇటువంటి సూపర్ స్టిషన్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. కొంతమంది శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వరు, శుక్రవారం డబ్బు ఇవ్వడం, వాడు ఏం చెప్పండి శుక్రవారం డబ్బు ఇవ్వడం, బాకీ ఉన్నప్పుడు ఇవ్వాలక్కర్లేదా, బాకీ ఉన్నప్పుడు ఇవ్వడం ధర్మమా, లేకపోతే వాడు శుక్రవారం రేపు రాని తోసేయటం ధర్మమా, ఏది ధర్మం? వాడు ఏమనుకుంటాడంటే ఇవ్వకపోవడం ధర్మం అనుకుంటాడు, శుక్రవారం కాబట్టి నేను ఇవ్వను అదే ధర్మం అనుకుంటాడు.
అది పెద్ద అధర్మం. నేనంటాను మీరు మీకు శుక్రవారం తెల్లగావాలి, తెలివి వచ్చిన వెంటనే అరే వాడి డబ్బు మన దగ్గర ఉండిపోయిందని మీకు గుర్తొస్తే మీరు వెంటనే పరిగెత్తుకు వెళ్ళి వాడి డబ్బు వాడికి ఇచ్చేసి రావాలి. అది చేయాల్సిన పని. కానీ శుక్రవారం ఇవ్వకపోవడం, ఆ వచ్చినవాడు డబ్బు తీసుకుందామని వచ్చినవాడు ఎవడో మేస్త్రియో కూలివాడో వస్తాడు, వాడికి వీడు ఇవ్వడం, అదే శుక్రవారం పో ఇవాళ మీకు చదువు తిట్టేసి పంపించేస్తుంది. టోటల్ రాంగ్ ఐడియా అబౌట్ సంపద. అవేమీ సంపదలు కావు. ఇది మనిషి తెలుసుకోవాలి. తెలుసుకుంటే బాగుపడతాడు, లేకపోతే చెడిపోతాడు మనిషి. ఇవేమీ సంపదలు కావు. ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలు దే కమండర్ ది కేటగిరీ ఆఫ్ సూపర్ స్పెషల్స్. దాంట్లో ఏమీ సారం లేదు. యథార్థమైన సంపద ఏమిటంటే ఇదిగో అభయం సత్వ సంశుద్ధి, ఇది సంపద. దైవీ సంపద అని పేరు పెట్టి మనకి అధ్యాయం బోధించబోతుంది. ఇది సంపద. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నేను తెగించి చెప్తున్నాను. నాకు తెలుసు, నాది లోన్ వాయిస్, ఇట్స్ ఎ లోన్ వాయిస్, ఐ నో దాట్. తర్వాత నేను చెప్పిన మాటను రైట్ అవే ఇట్ బికమ్స్ కాంట్రవర్షియల్ అని కూడా నాకు తెలుసు. తెలిసి నేను తెగించి చెప్తున్నాను. ఎందుకంటే సత్యాన్ని చెప్పవలసిన ఆవశ్యకత కలదు అనే ఒక అభిప్రాయము. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా. ఇప్పుడు నేనేమీ సంపాదించక్కర్లేదు, నాకేమి భోగాలు అక్కర్లేదు, భిక్ష తప్ప ఇంకేమక్కర్లేదనే ఒక స్థితికి చేరుకున్నాం కనుక అట్లీస్ట్ నౌ లెట్ మే బీ ట్రూత్ఫుల్ అన్నట్టుగా. సో లైక్ దాట్. అప్పుడప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళను రిటైర్ అయిపోయిన తర్వాత సత్యం చెప్పేస్తారు, వాళ్ళు పుస్తకాలు కూడా రాస్తారు. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగంలో ఉన్నప్పుడు చేయరు, రిటైర్ అయిన తర్వాత ఉన్న సత్యాలన్నీ రాసేస్తారు. ఐఎమ్ డూయింగ్ సమ్ సచ్ థింగ్. సో ఎనీవే, అసలైన సంపద ఇక్కడ తెలుస్తాం, ఇక్కడ మనకి రాబోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈనాటి వరకు మనం సంపాదించింది ఏదో సంపాదించాం, మీరు సంపాదించారు, నేను సంపాదించాను, నేనేం తక్కువ వాటి కాదు, నేను సంపాదించేది నేను సంపాదించాను, సంపాదించింది ఏదో సంపాదించాం, ఆ సంపాదించింది భద్రం చేసుకుని దాంతో కాలక్షేపం చేసుకుంటూ ఇంకా ఈ పైన సంపద అంటే ఇదే సంపద అనేటువంటి దృష్టితోటి కనుక మనం ముందుకు అడుగు వేస్తే ఆ జ్ఞానసూర్యుడు హృదయంలో చక్కగా ప్రకాశించే అవకాశము కలదు. ఇది దీని పూర్వరంగము. ఇప్పుడు అవతారిక శంకరుల యొక్క సంబంధ భాష్యం. దైవీ ఆసురీ రాక్షసీ చ ఇతి ప్రాణినాం ప్రకృతయః. మనుష్యుల స్వభావం, స్వభావం స్వభావం వేరు, స్వరూపం వేరు. స్వభావము అంటే మనస్సు ఇంద్రియములు దేహమునకు చెంది ఉండేటువంటి లక్షణం. స్వరూపము అంటే ఆత్మ. ఇప్పుడు చెప్తున్న విచారము ఆత్మకు చెందినది కాదు. ఆత్మ అందరి యందు ఒకటే ఉంటుంది, దాని స్వరూపము సచ్చిదానందము. ఇప్పుడు బంగారపు నగలు పెట్టుకున్నారనుకోండి, వీళ్ళు పెట్టుకున్న నగలు వేరువేరుగా ఉంటాయి తప్ప వాళ్ళందరూ పెట్టుకున్న నగలలో ఉండే బంగారం మాత్రం ఒక్కటే. ఆత్మ కూడా అలాగే. నగలు కొన్ని మంచివి, కొన్ని తక్కువవి, కొన్ని మోడరేట్గా, మూడు రకాలుగా మంచి, మీడియం, లో అని మూడు రకాలుగా నగలు ఉంటాయి తప్ప బంగారానికి మంచి, మీడియం, లో అనే కేటగిరీస్ ఉండవు. కాబట్టి ఈ విచారము ఆత్మస్వరూపానికి చెందినది కాదు. ఇది ప్రకృతికి అంటే మన స్వభావమునకు చెందినది. ఈ స్వభావము శుద్ధంగా ఉన్నట్లయితే ఆత్మజ్ఞానము చక్కగా హృదయంలో ప్రకాశిస్తుంది. అందుకోసం వాటి గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. మూడు స్వభావాలు ఉన్నాయి. మూడు ఎందుకు ఉన్నాయి, రెండు ఎందుకు లేవు, నాలుగు ఎందుకు లేవు అంటే చూడండి, గుణములు మూడు, సత్వరజస్తమ గుణము. సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు ఉండే స్వభావము దైవీ, దైవీ అని అర్థం. దైవీ అనగానే పురాణ దృష్టి అవకతవగ్గా ఉంటుంది. ప్రాణములు అవకతవగ్గా ఉంటాయని మనం అంటల్లా. పురాణ దృష్టి అంటే ఈ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోవడం చేత పురాణములు అనే పేరుతోటి ప్రతీది చలామణి అవుతూ ఉండడము ఈ యొక్క కారణాల వల్ల ఒక పురాణ దృష్టి సరికాని పురాణ దృష్టి మీకు సమాజంలో నెలకొని ఉంటుంది. దైవే అంటే దేవతలకు చెందినది కదా,
అంటే పురాణ దృష్టి ఎలా ఉంటుందంటే దేవతలు పైన ఉంటారు, అప్పుడప్పుడు కిందకు వస్తూ ఉంటారు, మాఘమాసంలో వస్తారు, ఆషాఢ మాసంలో రాదు అని ఉంటుంది. ఇది పురాణ దృష్టి. ఆషాఢమాసంలో రాదు, ఆషాఢమాసంలో లేకపోతే చైత్రమాసం ఏదో మాసాల్లో వస్తుంది, మాఘమాసాల్లో మాత్రం ఖాయంగా వస్తారు. అంచేత మనం ఏం చేయాలంటే ఆరు మాసాలు చుట్టూ రాక్షసులు తిరుగుతూ ఉంటారు, ఈ ఆరు మాసాలు మనం అలా సైలెంట్గా నోరు మూసుకొని ఊరుకోవాలి. రోడ్లంబట రౌడీలు తిరుగుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, తలుపులు మిఠాయించుకుని కిటికీలు వేసేసుకుని లోపల కూర్చొని హనుమంతుడిని స్మరిస్తూ కూర్చుంటాం. అదేవిధంగా రాక్షసులు సంచరించే కాలము ఆరు మాసాలు. ఈ ఆరు మాసాలు మనము భక్తులం కదా, మనం ఏం చేయాల్సి ఉంటుందంటే తలుపులు వేసుకొని మనం అలా సైలెంట్గా ఉండిపోవాలి. ఈ ఆరు మాసాలు అయిపోయిన వెంటనే మాఘమాసం వచ్చే ముందో కార్తీక మాసంలోనో ఎప్పుడో ఈ రాక్షసులు వెనక్కిపోయి దేవుణ్ణి నిద్రలేస్తాడు, అప్పుడు దేవతలందరూ మహోత్సాహంతో సంచారం చేస్తూ ఉంటారు, అప్పుడు మనం పేట్రేకి పోవాల్సి ఉంటుంది అని ఇది ఒక దృష్టికోణం సమాజంలో ఉంటుంది. అది సరికాదు. సరికాదంటే అదో పురాణ దృష్టి అలా ఉంటుంది, అలా నిర్మాణమై ఉంటుంది. ఐ డోంట్ నో వై. కాబట్టి మీరు ప్రేమగా ఎప్పుడు ఉండాలి, ఆషాఢ మాసంలోనా మాఘమాసంలోనా? ఏమంటమాట, దైవి అంటే ఆ దేవత మీరే. మీ హృదయంలో ఆ లక్షణాలకి దైవి అని పేరు, కానీ వాళ్ళు ఎవరో దేవతలు ఉంటారు, వాళ్ళు ఇటు తిరుగుతూ ఉంటారు. నాట్ లైక్ దాట్. ఓకే, కాబట్టి దైవి అంటే సత్వగుణ ప్రధానమైన స్వభావము. ఆసురి అసుసు రమంతే ఇది అసురాహ, అసురులకు చెందిన స్వభావం. అసురులు అంటే భోగపరాయణులు అని అర్థం. భోగపరాయణులు వీళ్ళు. వీళ్ళని పూజ స్వామీజీ అసురులకి ట్రాన్స్లేషన్ ఎలా చేశారంటే సూటెడ్ పీపుల్ అని ట్రాన్స్లేట్ చేశారు. సూటెడ్ పీపుల్ అంటే మీకు కనపడుతూ ఉంటారు, సూటు బూటు వేసుకొని కార్లలో ఇటు సంచారం చేస్తూ ప్రతి నెల 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అలాగ ధనాన్ని సంపాదిస్తూ, లేకపోతే బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఆ సంపదలని భోగాలకి విరివిగా వినియోగిస్తూ ఖరీదైన భోజనము, ఖరీదైన విలాసములు అలా ఉంటారు వాళ్ళు, ఖరీదైన డ్రస్సులు అలా ఉంటారు. వాళ్ళకి అసురులు అని పేరు. ఆ లక్షణాలు మీరు ఉంటే అసురులు మీరే. మళ్ళీ పురాణ దృష్టి సరికాదు. పురాణ దృష్టి అంటే అసురులు పాతాళంలో ఎక్కడో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, తెల్లవారుజామున వస్తారు కాదు, రాత్రి మీరు రాత్రి 12 గంటలకు అసురులు ఉంటారు, తెల్లవారుజామున 4 గంటలకి దేవతలు ఉంటారు. అలాగా ఐశానహి అది పురాణ దృష్టి, అది పక్కన పెట్టండి. నన్ను అడిగితే మనమే అసురులు. మీరు ఎప్పుడైనా పెళ్ళి పేరంటం పేరుతోటి విస్తారంగా భోగప్రధానంగా డబ్బు ఖర్చు పెట్టి భోజనాలు ఇతర భోగాలు మీరు అనుభవించే ప్రయత్నం మీరు చేస్తున్నారా, అయితే మీరే అసురులు. అసుర లక్షణం మీకే వచ్చింది. సింపుల్గా జీవిస్తుంటే మీరు దేవతలు. ఆస్టెంటేషస్ అంటారు, అంటే అట్టహాసంగా హంగు ఆర్భాటంతో ఉన్నట్లయితే, జీవన శైలి ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళే అసురులు. అసురులు అంటే వాళ్ళే. అదొక స్వభావం ఆసురి. ఇక రాక్షసి. రాక్షసి అంటే రాక్షస శబ్దం నుంచి వచ్చింది. అంటే వాళ్ళు చూస్తే మనం జడుచుకునే ప్రమాదం ఉంటుంది. యూ హ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది గైడ్. దట్స్ వై హీస్ కాల్డ్ రాక్షస్. రాక్షస్కే ప్రత్యయం, స్వార్థ ప్రత్యయం వచ్చి రాక్షస అవుతుంది. రాక్షసులు అంటే క్రూరస్వభావము గలవారు. రాక్షసులు క్రూరస్వభావం గలవారు. నేను ఒకసారి పొద్దున్న నడిచి వెళ్తుంటే చూశాను, ఒక ఈ లగేజీని ఇటు అటు ఆటోలాగే ఉంటుంది, కానీ మనుషులు ఎక్కేది కాదు, లగేజ్ వేసుకుని పోతూ ఉంటాడు. ట్రాలీ. ఆ ట్రాలీలో వంట సామాన్లు, గిన్నెలు, పెద్ద పెద్ద గంగాళములు, ఇలాంటి వంట సామాన్లు, తర్వాత పందిరి వేయటానికి కావలసినటువంటి ఆ టెంట్ హౌస్ సామాగ్రి, ఆ డ్రైవ్ చేసి వాడు డ్రైవ్ చేస్తున్నాడు, ఈ ఉండేవాడు వాడి అసిస్టెంట్ వాళ్ళు వెనకాల కూర్చున్నారు. ఏమండి, ఓ మేక. ఆ మేకను కూడా దాంట్లోనే పెట్టుకుని పట్టుకుపోతున్నాడు, అది వెళ్ళిపోతుంది ఆట. దాన్ని చూస్తే నేను వీళ్ళే రాక్షసులు అంటే. ఆ మేకని అంటే ఫ్రెష్గా ఉండడం కోసం మేకనే పట్టుకుపోతాడు, మొత్తం మేకంతా సరిపడుతుంది ఆ పూట భోజనానికి.
మామూలుగా 1 కేజీ మాంసం 1 కేజీ మాంసం కొనుక్కుని పట్టుకెళ్ళడం అది ఆ పద్ధతి వేరు. వీటికి మొత్తం మేకంతా వాడేస్తాడు అక్కడ దాన్ని పట్టుకుని పుట్టున్నాడు. అది చక్కగా ఇలా కూర్చొని ఉంది ఇలాగా, దాన్ని మెడకు తాడు కట్టి దాన్ని ఇక్కడికి కట్టి అది కూడా పోతుంది. ఆ మేకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెన్ హీజ్ రెడీ, అన్నీ మిగతావన్నీ అయిపోయి ఇంకా మేక కూర వండడానికి తయారైనప్పుడు ఆ మేకకి ఒక చిన్న చాకు ఉంటుంది వాడి చేతిలో, మెడ దగ్గర ఒక వెయిన్ ఉంటుంది, దాన్ని ఎలా కట్ చేసి అడుగుని గిన్నె పెడతాడు. ఆ గిన్నెలోకి రక్తం అంతా వస్తుంది, ఆ రక్తాన్ని చాపలోకో రసంలోకో దేంట్లోకో వాడతాడు. ఈ మేక కొంతసేపటికి కళ్ళు తిరిగి పడిపోతుంది, అప్పుడు ఒక పెద్ద కత్తి తీసుకుని దాన్ని హైడ్ని కట్ చేసి పెడతాడు, దాన్ని గిన్నెలో వేసి ముక్కలు చేసి దాన్ని ఏదో చేస్తాడు. ఏం చెప్పమంటారు, రాక్షసులు అంటే ఎలా ఉంటారో మీకు చెప్తున్నా. దీనికోసం పాతాళం నుంచి రానక్కర్లా రాక్షసులు, మన వాళ్ళే రాక్షసులు. కాబట్టి క్రూర స్వభావం కలవారు. అలాగే ఇంట్లో పిల్లల్ని మొత్తేయటం అది కూడా రాక్షస స్వభావం. తర్వాత పెద్దలని వాళ్ళని హింస పెట్టడం, వాళ్ళు మంచం నుంచి కదలలేదనుకోండి, నాకు ఒక లాసు మంచినీళ్ళు ఇవ్వరా అంటే అలా పడుండు నాకు టైం చేయు ఖాళీ అయినప్పుడు ఇస్తాలే అని అరగంట తర్వాత ఇస్తాడు. వాడే రాక్షసుడు అంటే, వీళ్ళు రాక్షసులు. ఇదొక స్వభావం. రాక్షసులు అనేవాళ్ళు ఎక్కడో పాతాళంలోనూ దేవతల పైన మనం మధ్యలో ఉంటామన్నది పురాణ దృష్టి. రాక్షసులు మన మధ్యలోనే ఉంటారు, అసురులు మన మధ్యలోనే, దేవతలు మన మధ్యలోనే ఉంటారు. ఇది దార్శనిక దృష్టి అంటారు, అంటే ఫిలాసఫీ దృష్టి అలా ఉంటుంది. ఈ స్వభావములు మూడు ఉన్నాయి. నవమే అధ్యాయే సూచితాః. ఈ మూడు స్వభావములను 9వ అధ్యాయంలో సూచనప్రాయంగా చెప్పారు, విస్తారంగా చెప్పలేదు. నేను ఆ శ్లోకాలు తీసి పెట్టుకున్నాను. అక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే అసురులని రాక్షసుల్ని ముందు చెప్పి దేవతల్ని తర్వాత చెప్పారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా దేనిని దూరం పెట్టాలో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. పట్టుకోవలసిన దాని మీద కంటే దూరం పెట్టాల్సిన దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు యూ కెన్ ఫైండ్ ఎక్సెప్షన్స్ టు దాట్. ఫర్ ఎగ్జాంపుల్ 16వ అధ్యాయంలో ముందే రాక్షస గుణాలను చెప్పకుండా దైవీ గుణాలను చెప్పిన మాట వాస్తవం. కానీ మోస్ట్లీ ముందుగా మనం త్రోసిపుచ్చవలసిన వాటిని చెప్పి తర్వాత మంచి గుణాలను చెప్తారు. అక్కడ 12-13 శ్లోకాలు. 12వ శ్లోకం ఎలా ఉందంటే మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞానాః విచేతస. ఈ శ్లోకం రాక్షసి మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాహని ఉంది. ఈ శ్లోకానికి ఒక టైటిల్ ఉంది. ఈ శ్లోకానికి 9వ అధ్యాయం 12వ శ్లోకం శ్రీకృష్ణుడు ఇన్ని గాలి అంటే తెలుసు కదా, ఇన్ని తిట్లు ఒకే శ్లోకంలో మరెక్కడా తిట్టలేదు అని ఈ శ్లోకానికి ఒక టైటిల్ ఉంది. 9-12 ఓకే, ఎన్ని తిట్లు తిట్టాడు చూడండి. అంటే మరి ఆయన తిట్లు అంటే ఇలాగే ఉంటాయి, సంస్కృతంలో ఉంటాయి తిట్లు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞానా విచేతసహ కూడా తిట్టే. తెలివి తక్కువ మనిషి అండి అంటే తిట్టు కాదు అది. శ్రీకృష్ణుడు తిట్టే తిట్లు అలాగే ఉంటాయి, ఆయన అంతకంటే పెద్ద తిట్లు తిట్టాడు. విచేతసహ అంటే దద్దమ్మలు, తెలివి తక్కువ వాళ్ళు, వివేక జ్ఞానం లేని వాళ్ళు, అదో తిట్టు. తర్వాత మోహిని శ్రితాహ అది 5వ తిట్టు. 5 తిట్లు తిట్టి వీళ్ళు రాక్షసులు అసురులు అని పేరు పెట్టాడు. ఆ శబ్దములను కూడా తిట్లని మీరు అనుకుంటే 7 తిట్లు తిట్టాడు అనమాట. ఒకే శ్లోకంలో ఇన్ని గాలి మరి ఏ శ్లోకంలోనూ లేదని ఒక టైటిల్ ఆ శ్లోకానికి ఆ పేరు ఉంది. ఎవరో మహాత్ములు చెప్తుంటే విన్నాను నేను. వీళ్ళ కోరికలు, ఆశ అంటే కోరిక, వీళ్ళ కోరికలు పనికిరానివి. ఆ కోరికలను తీర్చుకోవడం కోసం వీళ్ళు చేసే కర్మలు కొరగానివి, పనికిరానివి. వీళ్ళకి తెలుసున్నది ఎందుకు పనికిరానిది, వీళ్ళకి ఆత్మ అనాత్మ వివేకము లేదు, వీళ్ళు మోహంలో బతికేస్తూ ఉంటారు, పెద్ద వ్యామోహంలో బతుకుతూ ఉంటారు. ఒకప్పుడు భోగపరాయణులుగా ఉంటారు, ఇంకొకప్పుడు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పారు. సాధారణంగా అసురులే రాక్షసులు అవుతూ ఉంటారు. రావణుడు అసురుడా రాక్షసుడా? దోనో బోత్. రావణాసురుడు రాక్షసుడు, వాడు అసురుడు అంటే భోగం కావాలి వాడికి, అంచేతనే క్రూర కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఇది ఎలాగంటే
ఈ సూటెడ్ పీపుల్ బోర్డు మీటింగుల్లోనూ అక్కడ కూడా చాలా ఖరీదైనటువంటి వస్త్రములను ధరించి ఖరీదైనటువంటి ఎయిర్ కండిషన్డ్ హాల్స్లో కూర్చొని చర్చలు చేసి వాళ్ళు క్రూరమైన డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. అంచేతన వాళ్ళు అసురులు యాజ్ వెల్ యాజ్ రాక్షసులు వాళ్ళిద్దరినీ కలిపి చెప్పాడు, సూచనగా చెప్పాడు, అంతే తప్ప విస్తారంగా చెప్పలేదు. ఆ శ్లోకంలో 16వ అధ్యాయంలో ఈ రాక్షసుల గురించి అసురుల గురించి ఆసురీ సంపద అని పేరు పెట్టి చాలా విస్తారంగా చెప్పబోతున్నాడు. నేను మీకు మనవి చేస్తా, ఈ అభయంశత్ మూడు శ్లోకాలు ఉన్నాయి దేవీ సంపద, ఈ మూడు శ్లోకాలు బహుశా మూడు క్లాసులు నాలుగు క్లాసుల్లోనూ పూర్తవుతాయి. అక్కడతోటి మంచి మాటలన్నీ పూర్తయిపోతాయి. ఇంకా అక్కడ మొదలుపెట్టి 16వ అధ్యాయం పూర్తయ్యే వరకు నా పాఠం మీరు వింటే ఏమిటండి ఈ స్వామి ఇలా చెప్తలేటండి, ఎప్పుడూ తిట్లు పాఠమేనా, మంచి మాట ఒక్కటి కూడా చెప్పడేమి అని మీరు నన్ను తిట్టే అవకాశము చాలా గట్టిగా కలదు. ఎందుకంటే మూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత నాలుగో శ్లోకం నుంచి సమాజంలో ఉండేటువంటి చెడు లక్షణాలను వర్ణించడమే తప్ప పాజిటివ్ వర్డ్ ఒక్కటి కూడా ఉండదు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు అని చెప్తది వివరణ మాత్రమే మీకు మంచి మాట మళ్ళీ వినకూడదు. 17వ అధ్యాయంలో కూడా ప్రారంభం నుంచి కూడా తిట్ల పురాణంతో నడుస్తూ ఉంటుంది. కవి చౌడప్ప శతకం అని ఒకటి ఉండేది, అన్నీ కంద పద్యాలే అలా రాస్తాడు, అదే మంచి కవి, అన్నీ తిట్లే. శ్రీకృష్ణుడు కూడా కవి చౌడప్పలాగా తయారయ్యి 16వ అధ్యాయంలో మూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత అలాగే తిడతాడు. కాబట్టి మీరు ఆ మూడు శ్లోకాలు అయిన తర్వాత నన్ను తిట్టడం అనే కార్యక్రమం మీరు పెట్టుకోద్దు, నా తప్పేమీ లేదు దాంట్లో. ఓకే, ఆ శ్లోకాలు అలాగే ఉంటాయి, వాటినే శ్లోకం తర్వాత శ్లోకం అలాగే ఆల్ ది వే టిల్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వీఆర్ గోయింగ్ టు సీ దాట్. బట్ ముందు ఈ రాక్షసి ఆసురి, దానికంటే ముందు దైవి. తర్వాత శ్లోకంలో ఉంది, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాది మవ్యయం. అజ్ఞాత్వా అనే మాట చాలా ఇంపార్టెంట్. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు మొట్టమొదట ఆ ఈశ్వరుణ్ణి ముందు తెలుసుకుంటారు, భజించి ముందు తెలుసుకుంటారు. జ్ఞాత్వా భజంతి, తెలుసుకుని భజిస్తారు. కాళ్ళు కడుక్కుని భోజనం చేయన్నట్టు, కాళ్ళు కడుక్కుని భోజనం, కాళ్ళు కడుక్కుని భోజనం చేయంటే కాళ్ళు కడుక్కునేది నేను, భోజనం చేసేది మీరు నా కాదు కదా, ఒకటే కర్త, ఎవడు కాళ్ళు కడుక్కుంటాడో వాడే భోజనం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా జ్ఞాత్వా భజంతి, తెలుసుకుని భజించాలి. అంటే ఎవడు తెలుసుకుంటాడో వాడే భజించాల్సి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుని భజించడం అంటే భక్తి చేయుట. ఈశ్వరుణ్ణి భక్తి చేసే ముందు ఈ మహాత్ములు ఈశ్వరుణ్ణి తెలుసుకుని భక్తి చేస్తారు. ఏ విధంగా తెలుసుకుంటారండి అంటే జ్ఞానప్రధానంగా తెలుసుకుంటారు. దైవీ ప్రకృతి కదా, భూతాది అవ్యయం అలా తెలుసుకుంటారు. భూతాల్లో ఒకడిగా తెలుసుకోరు, భూతములకు ఆది, భూతములు నశించి నాశములైన స్వరూపముగా తెలుసుకుంటారు. సో ఈశ్వరుణ్ణి అన్వేషించేప్పుడు మీరు ఎక్కడ అన్వేషిస్తారు ఈశ్వరుణ్ణి? ఎక్కడ మీరు అన్వేషించినా అదంతా నశించిదే, నశించి దానిలో నశించని తత్వాన్ని మీరు వెతికి పట్టుకోవాలి. ఆభరణాలలో బంగారాన్ని అన్వేషించాలి, ఆభరణములు నశిస్తాయి, బంగారం నశించదు. సరే, ఈ విషయాన్ని గురించి ఇంకా నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. కాబట్టి జ్ఞాత్వా తెలుసుకొని, తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆ మానసిక స్థితి దైవీ ప్రకృతి అంటే సత్వగుణ ప్రధానమైన స్థితి, దాన్ని పట్టుకుని చక్కగా తత్వాన్ని తెలుసుకుని విశాలమైన హృదయము గలవారై మహాత్మానః ఆ ఈశ్వరుణ్ణి వాళ్ళు భజిస్తారు. ఈశ్వరుణ్ణి భజిస్తారంటే ఎలాంటి ఈశ్వరుణ్ణి భజిస్తారు? భూతాదిం అవ్యయం అలా భజిస్తారు. నామరూపములకు అతీతమైనటువంటి ఆ పరమాత్మను వాళ్ళు భజిస్తారు అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి దైవీ ప్రకృతి గురించి సూచనగా చెప్పాడు తప్ప విస్తారంగా చెప్పలేదు.
నవమే అధ్యాయే సూచితాః. సో 9వ అధ్యాయంలో ఈ ప్రకృతులు సూచింపబడినవి. తాసాం విస్తరేణ ప్రదర్శనాయ అభయం సత్వ సంశుద్ధి ఇత్యాది అధ్యాయ ఆరభ్యతే. ఇప్పుడు అధ్యాయం 16వ అధ్యాయం ప్రారంభింపబడుతోంది. ఎలా ప్రారంభమవుతోంది? అభయం సత్వ సంశుద్ధి అని ప్రారంభమవుతోంది. ఈ ప్రారంభమయ్యే అధ్యాయానికి ప్రయోజనం ఏమిటంటే, అక్కడ సూచనగా చెప్పిన దైవీ ఆసురి రాక్షసి ప్రకృతులను ఇక్కడ విస్తారంగా చెప్పవలసి ఉన్నది. మామూలుగా పుస్తకాల్లో అపెండిక్స్ అని వస్తుంది, వెనకాల పుస్తకం వెనకాల అపెండిక్స్ అని ఇస్తారు. ఇది అలాంటి అపెండిక్స్ చాప్టర్ ఇది. ఓకే, అది చెప్పబోతున్నారు. ఇప్పుడు ఈ మూడు ప్రకృతుల్ని మేము తెలుసుకుని ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకోవటం వల్ల మాకేమిటి లాభం? ఒక ఆయన అన్నారు, ఏమన్నా మేము ఆ ఈశ్వరుని భజించుకుంటాము, తెలుసుకోవడం ఎందుకు అని అన్నారు. కాదు రాదుమా, తెలుసుకుని భజించవలేను, జ్ఞాత్వా భజంతి. రామనామము తెలిసి పలుకమే కొనసాగేదో ఉంటుంది త్యాగరాజ స్వామి, తెలిసి రామచంద్ర తెలిసి చేయాలి. కాబట్టి తెలుసుకుని మనం భజించాల్సి ఉంటుంది. అందుకోసం ఈ దైవీ ప్రకృతిని తెలుసుకుని దాన్ని మనం మనలో నెలకొల్పుకోవాలి, మనం వాటిని డెవలప్ చేసుకోవాలి. ఆసురి రాక్షసి ప్రకృతులను తెలుసుకుని వాటిని దూరం పెట్టుకోవాలి. ఇంకా అద్దంలో చూసుకున్నట్టు, అద్దంలో చూసుకోవడం ఎందుకు? చూసుకుంటే ముఖం మీద ఉండేటువంటి కాలుష్యం, మురికి ఏదైనా మకిలి ఏదైనా ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు సబ్బు పెట్టి కడుక్కోవచ్చు. కాబట్టి అద్దంలో చూసుకున్నట్టు, అలాగే డ్రెస్ చేసుకుని అద్దంలో చూసుకుంటారు. చిన్న అద్దం పనికిరాదు, అప్పుడు ఫుల్ అద్దంలో చూసుకుంటారు. మామూలుగా పూర్వం వాళ్ళు చిన్న పని పెసరంత అద్దంలో చూసుకునేవారు. ఇప్పుడు ఆధునికులు మొత్తం అంతా డ్రెస్ టైర్ టకప్ అన్ని పెట్టుకుని అద్దంలో నిలబడి అలా నిలబడి చూసుకుంటాడు. అంతా మొత్తం అంతా పెర్ఫెక్ట్గా ఉన్నానో లేదో చూసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ అధ్యాయమే ఒక అద్దముగా పెట్టుకుని మనం చూసుకుంటే, అధ్యాయం చదువుతూ ఉండగానే మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఓహో ఇది ఈ లక్షణం మనలో ఉన్నట్టుందే అని తెలిసిపోతుంది. ఆసురీ సంపద వచ్చేవాడికి తెలిసిపోతూ ఉంటుంది, ఇది ఏదో ఒకసారి ఎంతో ఉంది మన దగ్గర డయాగ్నాస్టిక్ కిట్ లాగా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ షుగర్ లెవెల్స్ని మీరే తెలుసుకోవచ్చును అనేవో మెషిన్స్ వచ్చాయి. చిన్న పిన్ ప్రిక్ పెట్టడం, ఆ బ్లడ్ని ఆ పేపర్ మీద పెడితే టక్ 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 చూపించేస్తుంది. అలాగా ఈ అధ్యాయం అలాంటిది, మీలో అసురు లక్షణాలు ఎన్ని, రాక్షసులు ఎంతవరకు ఉన్నారు, తర్వాత దేవతలు మీలో ఏ మేరకు అసలు ఉన్నారా లేదా, ఉంటే ఏ మేరకు ఉన్నారు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి చాలా విలువైన అధ్యాయము. తత్ర సంసారమోక్షాయ దైవీ ప్రకృతి. ఏమంటే ఈ స్వభావములు ఎందుకు, దైవీ స్వభావం ఎందుకు ఉండాలి? ఆసురి రాక్షసి ఉంటే మీ సొమ్మేం పోయా, మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగావా? మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం, మా డబ్బు మేము సంపాదించాం, మేము భోగాలు అనుభవిస్తున్నాం, మమ్మల్ని పట్టుకుని నువ్వు అసురుడు అని 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 హక్కు నీకు ఎవరిచ్చాను? సో వై నాట్ అసుర, వై నాట్ రాక్షస, వై దైవీ? అంటే చూడయా, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. దైవీ ప్రకృతి ఈ సంసార బంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది. నీకు సంసార బంధం నుంచి విముక్తి కావాలా అక్కర్లేదా? కావాలన్నట్లయితే దైవీ ప్రకృతిని నీవు పట్టుకోక తప్పదు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హార్ట్ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమంటాడంటే, మీరు ఆహార నియమం పాటించండి, క్రొవ్వు పదార్థాలను సాల్ట్ పదార్థములను తగ్గించండి, తర్వాత ఇంట్లో వాళ్ళతో కలహం అది పెట్టుకోకండి, వాదోపవాదాలలో దిగకుండా సైలెంట్గా మౌనంగా ఉండండి, ప్రాణాయామాన్ని ధ్యానాన్ని చేయండి అని చెప్తాడు కార్డియాలజిస్ట్. చెప్తాడు ఇప్పుడు నేను చెప్పిన మాటలు. అప్పుడు ఆయన్ని వై షుడ్ ఐ డూ ఆల్ దిస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చెప్తారు అని, నీకు ఆరోగ్యం కావాలంటే యూ హ్యావ్ టు డూ ఆల్ దిస్. ఈ మంచి లక్షణాలని అలవరుచుకోవాలి, ఆ చెడు లక్షణాలని వదిలిపెట్టాలి. నీకు ఆరోగ్యం కార్డియాక్ హెల్త్ కావాలంటే యూ షుడ్ ఫాలో దిస్, లేకపోతే
హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉండడం, బయటపడుతూ ఉండడం, దుఃఖపడుతూ ఉండడం, ఈ సమస్య ఉంటుంది. కనుక సంసార బంధం నుంచి మోక్షం కావాలనుకున్నట్లయితే దైవీ ప్రకృతిని మనం అలవరుచుకోవాలి. అది సంసార మోక్షాయ దైవీ ప్రకృతి నిబంధనాయ ఆసురి రాక్షసీచ. సో ఆసురి ప్రకృతి, రాక్షసి ప్రకృతి రెండు కలిసి ఉంటాయి. చండా ముండ చున్ని ముండి. సో మధు కైటభ, మధు అంటే ఆసురి, కైటభ అంటే రాక్షసి. ఈ ప్రకృతి స్వభావం కలిసి ఉంటాయి. దైవీ ప్రకృతి సింగిల్, ఆసురి రాక్షసి ఒకదానికొకటి తోడవి, తోడు దొంగలు అంటారు చూడండి అలా. సో ఆసురి రాక్షసి, దైవీ సింగిల్, ఈ ప్రకృతులు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆసురి రాక్షసి రెండింటినీ కూడా గుర్తుపట్టి వాటిని వదుల్చుకోవాలి. ఎందుకని వదుల్చుకోవడం, అట్టి పెట్టుకుంటే మీ సమయం పోయే అంటే నిబంధనాయ. మీరు కనుక అట్టి పెట్టుకుంటే మీరు వాటి చేత సంసారంలో గట్టిగా బంధింపబడతారు. ఇది దైవ్య ఆదానాయ ప్రదర్శనం క్రియతే ఇతరయో పరివర్జనాయ. ఇది అంటే ఇది హేతోహో, ఈ కారణం చేత దైవ్యాహ ఆదానాయ దైవీ సంపదని పట్టుకోవాలి, ఇతరయోహ పరివర్జనాయ ఆసురి సంపదని రాక్షసి సంపదని విడిచిపెట్టాలి. మన దగ్గర ఉండే సొమ్ము ధర్మబద్ధంగా సంపాదించిందే ఉండాలి తప్ప, లంచాలు పట్టి సంపాదించిన సొమ్ము మన గల్లా పెట్టెలో, మన డబ్బు పెట్టెలో ఉండొద్దు. ఎవళ్ళ తలకొట్టి తలమొత్తి లాక్కొచ్చిన సొమ్ము కూడా మన పెట్టెలో ఉండవద్దు, అలా ఉండాలి. సో వన్ షుడ్ బి లైక్ దాట్. మన దగ్గర ఉన్న సొమ్ములో మోసం చేసి లేకపోతే లంచం పట్టి ఎందుకు మనం డబ్బు పెట్టిలో పెట్టుకోవాలి? 10,000 పెట్టుకోండి, లంచం పట్టి 50,000 ఎందుకు పెట్టుకోవాలి? ఎవరి తలో కొట్టి ఇంకో 25,000 ఎందుకు పెట్టుకోవాలి? పెట్టిలో తక్కువే పెట్టుకో, ధర్మబద్ధంగా వచ్చిందే, నీ సొమ్ము నీ దగ్గర ఉండాలి. కాబట్టి దైవీ ప్రకృతిని గట్టిగా మనం పట్టుకోవాలి, దాన్ని విధులు పెట్టకుండా పట్టుకుని ఇంకా మరింత బలం చేసుకోవాలి. ఆసురి ప్రకృతి, రాక్షసీ ప్రకృతులను క్రమక్రమంగా వాటిని క్షీణమయ్యేట్లా చేసుకోవాలి. మీరు ఈ ప్రయత్నం చేస్తే రైట్ నాలెడ్జ్, ఆత్మస్వరూపం యొక్క యథార్థ జ్ఞానము మీ హృదయంలో ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తే ఏమిటండి లాభము అంటే, చూడండి ఇప్పుడు జనులు ధనం సంపదల వెంటే ఎందుకు పడతారు? ఏదో సుఖానుభవం, హ్యాపీనెస్ కోసమే కదా, హ్యాపీనెస్ కోసం పడతారు. ఈ హ్యాపీనెస్ మూడు రకాలు, హ్యాపీనెస్ త్రివిధము. ఒకటి ఫిజికల్ హ్యాపీనెస్, ఫిజికల్ ఆర్ సెన్షువల్ హ్యాపీనెస్ అంటారు. సెన్షువల్లను అప్పుడప్పుడు సెన్సోరియల్ అని కూడా అంటారు. సెన్సోరియల్ హ్యాపీనెస్ అంటే మీరు సినిమా చూశారనుకోండి, మంచి సినిమా చూశారనుకోండి, యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, యూ ఫీల్ గుడ్. అందుకోసమే కదా సినిమా చూసింది, ఫీల్ గుడ్, అది సెన్సోరియల్ హ్యాపీనెస్. మ్యూజిక్ విన్నారనుకోండి, హౌ నైస్ యూ ఫీల్. ఇప్పుడు ఈ మ్యూజిక్ అది దాని నుంచి వచ్చేటువంటి సుఖము జనులను చాలా గట్టిగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంచేతనే పూర్వం టెలిఫోన్ వచ్చినప్పుడు ట్రింగ్ 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 అని మోగింది. ఇప్పుడు టెలిఫోన్ అలా మోగడం మానేసింది. ఇప్పుడు టెలిఫోన్ వచ్చినప్పుడు ఏదో ట్యూన్ ఒకటి వస్తుంది మ్యూజిక్. ఇప్పుడు ఆ మ్యూజిక్ అనేక రకాలుగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్. కొన్ని ట్యూన్స్ ఒక అదే వ్యక్తికి మీరు 4-5 సార్లు ఫోన్ చేశారనుకోండి, అతని ట్యూన్ మనకు వినపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి అతని స్వభావం మనకు తెలుస్తుంది, అతను ఆసురి స్వభావం కలవాడు వీడు అని మనకు ముందు అర్థమైంది. వాటితో మాట్లాడడానికి ముందే వీడు ఆసురి స్వభావం కలవాడు అని తెలుసుకుంటుంది. అలాగే వీడు రాక్షస స్వభావం రా బాబు అని కూడా అర్థమవుతుంది ఆ ట్యూన్ని బట్టి. వాట్ ఎవర్, ఇటువంటి ట్యూన్స్ని విని మ్యూజిక్ని వినేసి హ్యాపీ అయిపోవాలి అని మనిషి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడా లేదా? దాంట్లో ట్రింగ్ ట్రింగ్ అని తీసి పారేసి ట్రింగ్ ట్రింగ్ అంటే హ్యాపీనెస్సే ఉంది, సెన్స్ ప్లెషర్ ఏమీ లేదు. అదే ఏదైనా సినిమా పాట వచ్చిందనుకోండి, సెన్స్ ప్లెషర్ ఉంటుంది.
ఆ లెవెల్ దాకా, అంటే టెలిఫోన్ ఎవడో మాట్లాడుతున్నాడని మనకి తెలియడానికి కూడా ఏదో ఒక సౌండ్ అని కాదు, ఎనీ సౌండ్ ఈజ్ ఓకే అని కాదు, మ్యూజికల్ సౌండే ఉండాలి. దాని ఖరీదు 75 రూపాయలు మీరు పే చేస్తే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇలాగ తయారయ్యింది. ఆ లెవెల్ దాకా పోయింది, ఆ సెన్స్ ప్లెషర్స్ ఆ లెవెల్లో తయారయ్యాయి. అలాగే ఖరీదైన వస్త్రములను ధరించుట ఎలా అంటే దాంట్లో జనాలను ఇంప్రెస్ చేయాలనే దృష్టి ఒకటి ఉంటుంది. ధరించినప్పుడు కూడా ఆ ధారణలో మీకు కొంత కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఖరీదైన భోజనం, ఇది పెద్ద సమస్య, ఖరీదైన భోజనం చేయాలి. ఏదో భోజనం చేయడం అని కాదు, లేకపోతే పుష్టికరమైన పౌష్టికాహారాన్ని మనం సరిగ్గా సైంటిఫిక్గా భోజనం చేయటము అని కాదు, కేవలము ఖరీదైన భోజనమే చేయాలి. కేవలం ఖరీదైన భోజనం చేయాలి. ఖరీదైన భోజనం చేస్తే కడుపులో మన సమస్యలు వస్తాయి, పడదు కదా, యాసిడ్ ప్రాబ్లం వస్తుంది, ఓమిప్రజోల్ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. ఏమండి, తర్వాత మరి ఖరీదైన భోజనము అంటే ఆయిలీ ఫుడ్ తిన్నట్లయితే కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది, ఏదో సమ్ స్టాటిన్, ఎవెటో స్టాటిన్ ఏదో ఉందో అది వేసుకోవచ్చు. ఈ రకంగా మరి పర్స్కి సమస్య వస్తుంది, ఖరీదైన భోజనం చేస్తే పర్స్ డబ్బులు సమస్య వస్తుంది, అంటే లంచం పుచ్చుకోవచ్చు. వీళ్ళు ఆసురి రాక్షసి ఏంటి ఇలా ఉంటారు, ఏం చెప్పుకుంటారు. కాబట్టి ఇది సెన్సువల్ హ్యాపీనెస్, ఇది ఒక హ్యాపీనెస్. రెండవది ఇమోషనల్ హ్యాపీనెస్. ఇమోషనల్ హ్యాపీనెస్ అంటే అది ఎలా ఉంటుంది, నా ఒక సెటప్ నాకుంటే నేను సంతోషంగా ఉంటాను, నా ఇల్లు, నా కారు, అది బీఎండబ్ల్యూ కారు అయితే నాకు బాగుంటుంది, ఖరీదైన కారు నాకు ఉండాలి, నా కారు, నా భార్య, నా కొడుకు, నా అని నా. ఈ నాలో కొంత మతం కూడా ఉంటుంది, నా దేవుడు, నా పుణ్యము, నా గోత్రము, నా వంశము, నా గ్రహము, నా రాశి, ఏమిటో వీడి రాశి ఏమిటి, వీడి తలకాయ రాశి అంటే ఏమిటి, కాన్స్టలేషన్ అంటే మీరు ఆకాశంలోకి చూస్తే డజన్ హాఫ్ ఎ డజన్ అర డజన్ స్టార్స్ ఉంటాయి, అది రాశి, అది నాది అంటాడు. వీడి నా వీడు ఎలా అవుతుంది, వీడి తలకాయ సంథింగ్ ఏదర్ హీఈస్ మిస్సింగ్ ఆర్ ఐఎమ్ మిస్సింగ్ ఐ డోంట్ నో. కాబట్టి ఇలాగా నా రాశి, నా గోత్రం, నా వంశం అని ఇవన్నీ ఇమోషనల్ హ్యాపీనెస్. అలా ఇమోషనల్గా హ్యాపీ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ పెట్టుకుని. వాటిలో వాస్తవికత ఏముండదు, ఆత్మస్వరూపంలో ఇవే ఉండవు, ఆ గోత్రం, ఆ వర్ణం అని అలా పోతుంది, ఇవే ఉండవు. కానీ అవన్నీ పెట్టుకుని వీడు హ్యాపీ అయిపోతూ ఉంటాడు. అవి లేకపోతే హోర్ హోర్మని, బోర్ హోర్మని దుఃఖించేస్తూ ఉంటాడు. ఇది ఇమోషనల్ హ్యాపీనెస్. ఈ రెండు హ్యాపీనెస్లు కూడా బంధహేతువులే. వాట్ యు నీడ్ ఈజ్ అ స్పిరిచువల్ హ్యాపీనెస్, దట్ ఈజ్ వాట్ యు నీడ్, స్పిరిచువల్ హ్యాపీనెస్. ఇప్పుడు యోగా చేశారనుకోండి, యు ఫీల్ గుడ్, అది హ్యాపీనెస్, స్పిరిచువల్ హ్యాపీనెస్. ప్రాణాయామం చేశారనుకోండి, యు ఫీల్ గ్రేట్, యు ఫీల్ గుడ్, చాలా, అది స్పిరిచువల్ హ్యాపీనెస్. ధ్యానం చేశారనుకోండి, మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్లో 15 నిమిషాల్లో మెడిటేషన్ చేశారనుకోండి, యు ఫీల్ వెరీ హ్యాపీ, అది స్పిరిచువల్ హ్యాపీనెస్. ఎవరికైనా ఇచ్చారనుకోండి, ప్రేమతో ఇచ్చారనుకోండి, ఎంతో ఆనందం కలుగుతుంది, అది స్పిరిచువల్ హ్యాపీనెస్. కాబట్టి తెలిసిందనుకోండి, ఏదైనా మంచి విషయం తెలిసిందనుకోండి, విద్యానందము అంటారు, యోగానందము, విద్యానందము ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా మంచి సంగతి తెలిసిందనుకోండి, యు ఫీల్ హ్యాపీ. వీటన్నిటినీ స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే ఫిజికల్ ఆర్ సెన్సువల్ అంటే ఔటర్ మోస్ట్, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ. ఇంద్రియములు మనస్సు లెవెల్లో ఉండే హ్యాపీనెస్ని మేము పర్స్యూ చేస్తే అది మిమ్మల్ని సంసారంలో బంధిస్తుంది. ఆత్మస్వరూపభూతమైన ఆనందము, స్పిరిచువల్ హ్యాపీనెస్ మనల్ని లిబరేట్ చేస్తుంది. కాబట్టి ఆ దిశలో మన జీవితాన్ని మనం తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతేని గలదు. కాబట్టి ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది.
శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆద్యవం. 10 లక్షణాలు చెప్పారు. నెంబర్ చూసి మీరు భయపడద్దు, నెంబర్ చూసి మీరు భయపడద్దు. అంటే అన్నీ కలిపేసి ఒకేసారి, ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు టొమాటోలు, బీరకాయ, ఆకుకూరలు ఇలాంటివి తింటూ ఉండంటే అవన్నీ కలిపేసుకుని తినేమని కాదు, సందర్భాన్ని బట్టి తినమని అర్థం. అంతేకాని అవన్నీ కలిపేసుకుని వాటిని ఎలా తినేస్తారని కాదు. అలాగే ఇక్కడ 10 చెప్పారు ఏమిటని మీరు కంగారు పడద్దు, సందర్భాన్ని బట్టి ఆయా సందర్భాల్లో అవి ఉపయోగపడతాయి. ఓకే, వాటిలో మొట్టమొదటిది అభయం. భయము లేకుండా అభయానికి దైవీ సంపదలో ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఎందుకంటే మీకు మిగతా లక్షణముల కంటే ఈ అభయ లక్షణాన్ని కనుక మీకు సంపాదించినట్లయితే మీకు ఆత్మస్వరూపము కరతలామలకమైపోతుంది, మీరు అభయంగా ఉండాలి. ఈ అభయం గురించి నేను కొంత వ్యాఖ్యానం చేస్తాను, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వ్యాఖ్యానం చేస్తాను. ఓకే, ఎందుకంటే భయం ఎలా పుడుతుంది అని తెలుసుకుంటే అభయం వచ్చేస్తుంది. ఇక్కడ అభయంలో పాజిటివ్గా చేసేది ఏమీ లేదు, భయము లేకుండా నెగిటివ్, అది భయ నిరాకరణమే మీరు చేయాల్సింది. భయం ఉండకూడదు, భయం ఉండకూడదని నేను అనేసి మీరు వినేస్తే అది వర్కౌట్ కాదు. భయము ఎందువల్ల పుడుతుంది తెలుసుకుని ఆ మూలాలను మనం తోసిపుచ్చినట్లయితే అభయం దానంతటదే సిద్ధిస్తుంది. ఇప్పుడు చూడండి, భయం బయట నుంచి వచ్చేది, లోపల పుట్టేది, రెండు రకాలు. బయట నుంచి వచ్చే భయము, అది దానికి భయం అనే పేరు సమాజంలో ఉంది, బట్ అది భయమేనా? ఒకవేళ అది భయం కాకుండా తెలివితేటలు కనుక అయినట్లయితే దాని గురించి మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు రాత్రి నిద్రించే ముందు తలుపు వేసుకుని పడుకుంటారు, ఎందుకని చోరుడు వస్తాడేమో అని భయము. ఇప్పుడు ఇంక ఈ పైన అభయం ఉండాలి కాబట్టి తలుపులు తీసి పడుకోవాలా? అయితే తలుపులు వేసి పడుకోవడము అది భయమా తెలివితేటలా? అది తెలివితేటలు, అది భయం కాదు. దానికి భయం అనే పరిభాష రాంగ్గా వచ్చింది, దాన్ని భయం అనరు. భయం ఇప్పుడు పరిభాషను మీరు మార్చక్కర్లేదు, పరిభాష ఏదో పరిభాష ఉంటుంది, లెట్ ఇట్ బి, కానీ దాని గురించి మీరేమీ చేయనక్కర్లేదు. అలాగే వీధి కుక్కలు ఉంటాయి, ఈ మధ్య వీధి కుక్కలు ఇక్కడ తక్కువ, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే వీధి కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో కనుక మీరు ఒక అరగంట సేపు వెయిట్ చేస్తే మీకు ఒక 30-40 కుక్కలు ఉంటాయి అక్కడ, ఆ పట్టాల మీద, ప్లాట్ఫామ్ మీద, దే కంపీట్ విత్ యూ. అక్కడ లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారు, లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, వాటిలో ఈ వీధి కుక్కలు దే విల్ బి కంపీటింగ్ విత్ యూ. రాజమండ్రి రైల్వే స్టేషన్ అధికారులు ఈ వీధి కుక్కలని మనం స్టేషన్లో లేకుండా చేయాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినట్లయితే ఏమీ సూచన లేదు. బహుశా వాళ్ళకు ఉండే సమస్య ఏమిటంటే వాళ్ళ స్టేషన్లో లేకుండా వాళ్ళు చేసినా మళ్ళీ బస్తీ అంతా అవే కనుక అవి బస్తీలోంచి స్టేషన్లోకి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి, అక్కడ బోర్డర్స్ ఏమి ఉండవు, అలా మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి రాజమండ్రి స్టేషన్లో కూర్చున్నప్పుడు మీరు బచ్కే రహన అంటే వీధి కుక్కలు కలవడానికి అవకాశం ఇవ్వకూడదు వాటికి, ఎందుకంటే అవి పశువులు కదా, వాటికి ఏమో తెలియదు. అది కలిసిందంటే మనం చాలా కష్టాలను పడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నడిచి వెళ్తున్నప్పుడు కూడా వీధి కుక్కలు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ ఏమో నేను అడగను, మీరు అక్కడ సర్కార్స్కి వెళ్ళి న్యూస్ పేపర్ తీసి చూస్తే ప్రతిరోజు ఫోటోలతో సహా ఇద్దరు కుక్క కాటుకి గురైనారు, ఒకడు పోయినాడు, ఒక పిల్ల ప్రాణం విడిచిపెట్టింది, ఇంకొక 10 మంది హాస్పిటల్లో ఉన్నారు కుక్క కాటుకి. కాబట్టి వీధి కుక్కలు డేంజరస్, వాటిని మనం ఏం చేయనక్కర్లేదు, కొందారిని మనం ఉంటాము. కానీ బచ్కే రహన అంటే వాటిని ప్రొవోక్ చేయొద్దు, డోంట్ ప్రొవోక్ దెమ్, వాటి జోలికి వెళ్ళవద్దు. అవి ఇటు వస్తుంటే మనమే తప్పుకుని మన దారిని మనం వెళ్ళాలి. దీన్ని భయం అంటారా తెలివితేటలు అంటారా? తెలివితేటలు, ఇది భయం కాదు.
అలాగే ఎలుగుబంటి పులి మొదలైనవి ఎక్కడైనా ఉన్నట్లయితే మనం వాటి జోలికి వెళ్ళకుండా మనం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇటువంటి ఫిజికల్ ఫియర్ని మీరు పెట్టుకోవద్దు అని చెప్పట్లేదు. అది కాదు ఆ భయం కాదు. ఇక్కడ వీఆర్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ సైకలాజికల్ ఫియర్. ఒకప్పుడు ఈ కోతులతోటి కుక్కలతోటి ఎలా వ్యవహరించాలి అనేది కూడా తెలుసుకుని ఉండడం మంచిది. దానికి ఏవో ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని తెలుసుకుని వాటి నుంచి తమను తాము రక్షించుకోవాలి. అంతే తప్ప అభయం అనే పేరుతోటి మొండిగా ఉండరాదు. కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి సైకలాజికల్ ఫియర్ గురించే మాట్లాడతారు. చూడండి, సైకలాజికల్ ఫియర్ అన్నది ఆ తర్వాత డిసీజ్ ఉంటుంది. ఏదైనా ఈ నీళ్లు తాగినట్లయితే అవి శుచిగా లేవు, ఆ నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నది, అది భయం కాదది, అది కూడా ఇంటెలిజెన్స్, అది ఉండాలి మనకి. అలాగే ఏవో నీళ్లు ఉంటాయి మురికిగా ఉంటాయి, ఆ నీళ్ళలో పడి ఏదో చేయమంటే నో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అని అన్నట్లయితే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు తప్ప దాన్ని భయం అని అంటాం. అలాగే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ తీసుకుంటారు, ప్రివెంటివ్ వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటారు. ఫ్లూ ఇట్ ఈజ్ ఏ వైరస్ ఇన్ఫెక్షన్. అది ఆ ఇన్ఫెక్షన్ ప్రచారంలో ఉందనుకోండి, ప్రివలెంట్గా ఉందనుకోండి, వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే యూ విల్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. దాన్ని భయం అన్నారు. అదే వీడికి చాలా భయం రాపడే వ్యాక్సిన్ తీసుకుంటున్నాడు అనుకోండి, దాన్ని భయం అన్నారు. దాన్ని ఇంటెలిజెన్స్ అనే అంటారు. కాబట్టి ఇంటెలిజెంట్గా బతకాల్సి ఉంటుంది. ఇక్కడ అభయ శబ్దాన్ని కేవలము సైకలాజికల్ ఫియర్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది, మరణ భయము, అది భయం, అది సైకలాజికల్ ఫియర్. అలాంటి సైకలాజికల్ ఫియరు ఉండకూడదు. అలాగే ఈ డబ్బు సరిపడదేమో, ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు నాకు భవిష్యత్తుకి సరిపడదేమో అనే ఫియర్ ఉంటుంది, అది కూడా తప్పు ఫియర్. ఇప్పుడు ఇంకా ఇంటెలిజెన్స్ వదిలిపెట్టేసి యాక్చువల్ ఫియర్లోకి వస్తున్నాము, సైకలాజికల్ ఫియర్. సో ఏమంటే ఎంత డబ్బు ఉంటే మన శేష జీవితానికి సరిపడుతుంది ఎవడైనా క్యాల్కులేట్ చేసి చెప్పగలరా? అలా ఉండదు. ఆ వ్యక్తుల యొక్క పరిస్థితిని పట్టుకుంటుంది. ఒకడికి 100,000 రూపాయలు ఉంటే చాలు, శేష జీవితం గడిచిపోతుంది. ఒకడికి 20 లక్షలు ఉన్నా సరిపడదు. ఇంకొకడికి 300 కోట్లు ఉన్నా చాలదు వాడికి, శేష జీవితానికి చాలదు వాడికి. వాడు ఇంకా అలా బెంగతోటి మరింత డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. కాబట్టి సైకలాజికల్ ఫియర్. సో ఈ భయం ఎలా పుడుతుందో చెప్పమంటారా? ఫండమెంటల్లీ భయం పుట్టే కాజెస్ కొన్ని ఉన్నాయి. ఫండమెంటల్లీ ఐ విల్ డిస్కస్ దోస్ కాజెస్. బాడీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ది ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ఫియర్. బాడీ ఐడెంటిఫికేషన్, దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి తప్ప దేహంతో ఐడెంటిఫై అవ్వకూడదు. అలాగే వెల్త్ తోటి సంపదలు, ఈ సంపదలు నావి అని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతారో, ఎక్కడెక్కడ ఐడెంటిఫికేషన్ ఉంటుందో తాదాత్మ్యము, ఇది నాది ఇది నాది ఇది నాది అని మీరు అనుకున్న ప్రతిసారి కూడా మీరు భయాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. కాబట్టి సైకలాజికల్గా అటాచ్మెంట్ తగ్గించుకుని విరక్తుడుగా ఉన్న వైరాగ్య సంపన్నుడుగా ఉన్నట్లయితే వాడికి భయం ఉండదు, అభయం వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని కోరికలు ఉంటాయి, కామనల నుంచి భయాలు పుడతాయి. ఎక్కడైనా సరే బాడీ ఐడెంటిఫికేషన్ ఒక కాజ్ చెప్పాను, ఇంకొక కాజ్ చెప్తున్న భయం పుట్టడానికి, అదేమిటంటే యాస్పిరేషన్స్ అంటే కామనలు. వాడికి జీవిత లక్ష్యాలు కొన్ని పెట్టుకుంటాడు. జీవిత లక్ష్యము దైవీ సంపదను మనం పెంపొందించుకుని ఆత్మస్వరూప సాక్షాత్కారమును పొందవలేను అని పెట్టుకోడు, అది కాదు వాడి జీవిత లక్ష్యం. అలా ఉన్నది జీవిత లక్ష్యం. మరి జీవిత లక్ష్యం ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ కాలం బతకాలి అని ఒకటి ఉంటుంది, ఫస్ట్ జీవిత లక్ష్యం. వీడి రిచువల్స్ అన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎక్కువ కాలం ఇది సోషల్ మొరాలిటీ, చిన్నప్పటి నుంచి వీడికి నూరిపోస్తారు. ఎక్కువ కాలం బ్రతకడము ఒక వాల్యూ, ఒక విలువైనటువంటి లక్షణము, ఎక్కువ కాలం బ్రతకాలి.
ఇప్పుడు చిన్నపిల్లాడి జాతకం రాయిస్తారు కదా, వాళ్ళు ఆయుర్దాయము అనేది ఒక టాపిక్. అక్కడ ఈ ఆఖరికి చేతులు చూసి వాళ్ళు కూడా ఆయుష్య రేఖ అనేది వాడికి ఒక టాపిక్. నీ ఆయుష్య రేఖ జర్రిపోతులా ఉంది అని మామూలుగా మీకు హాస్య కవులు వాళ్ళు అంటున్నారు. అంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, జనులు ఏం చేస్తారంటే, మతం పేరుతో ధర్మం పేరుతో వీడిలో ఎక్కువ కాలం బతకాలి అనేటువంటి ఒక కోరికను పెడతారు. ఈ కోరిక పెట్టిన కారణంగా మనిషి భయపడుతూ బతుకుతాడు. తర్వాత సెకండ్లీ ఆ కోరిక భగ్నమైన కారణంగా ఎంతో దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా పోయాడనుకోండి, వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పోకూడదు, చచ్చిపోకూడదు, అలా బతుకుతూనే ఉండాలి అనే రకంగా ఉంటారు. కాబట్టి ఇతరులు ఎక్కువ కాలం బతకాలని మనం అనుకున్నా, నేను ఎక్కువ కాలం బతకాలని తాను అనుకున్నా, ఈ ఎక్కువ కాలం బతకడం అనే ఆస్పిరేషన్, అనే ఆకాంక్ష ఏదైతే కలదో, ఇది భయమునకు ప్రధానమైన కారణం. అంటే ఎప్పటికప్పుడు ఒకటి అంట, ఆల్రెడీ ఒకటి రెండు మూడు చెప్పాను, ఇది మూడోదో నాలుగోదో అవుతుంది. ఇంకొక కారణం ఏమిటంటే, సమాజంలో నాకు మంచి పేరు ఉండాలి అని వీడికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. గుడ్ నేమ్, దీన్ని లొకేషన్ అంటారు. వై గుడ్ నేమ్, వై గుడ్ నేమ్? ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని అని మీరు అందరూ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? చాలామంది అనుకుంటారు. ఒక అతను నాతో అన్నాడు, నీ పాఠం వెళ్ళడం కంటే అంతకంటే తలపోటు తెచ్చుకోవడానికి అది చక్కటి ఉపాయం, ఇంకొక ఉపాయం లేదు అని. పైగా నాది సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాస్ ఇంకొకళ్ళు చెప్పారు. సెకండ్ క్లాస్ విని ఆ ఫస్ట్ క్లాస్ విన్నాం, దట్ ఈజ్ అవర్ సేవింగ్ గ్రేస్, నీ క్లాసు ఒక పెద్ద న్యూసెన్స్ క్లాస్ అని చెప్పాడు. అంటే నేను అన్నాను, ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాను. ప్రతివాడు నా క్లాసు మెచ్చుకోవాలని నేను ఎందుకు అనుకోవాలి? నాట్ నెసెసరీ. చాలామంది చాలా పరుషంగా కూడా అంటారు, ఏమిటండి వాడు ఏదేదో చెప్తాడు, ఓ రామ లేదు, ఓ కృష్ణ లేదు, ఓ భారతం లేదు, ఓ భాగవతం లేదు, ఓ కథ లేదు, ఏమీ లేదు, ఏదేదో తత్వం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడని చాలామంది చికాకు పడతారు. వాళ్ళందరూ కూడా నా క్లాసు మెచ్చుకోవాలి అని నేను అనుకుంటే వేర్షవయస్కా. కాబట్టి గుడ్ నేమ్ గురించి కోరిక ఉండరాదు. బ్యాడ్ నేమ్ వచ్చినా నాకు పర్వాలేదు అనే విధంగా అంటే తప్పు పని చేయమని కాదు, లోకేషణ భయహేతువు. ఇది రెండవది. రెండవదో నాలుగవదో ఇక మరొక హేతువు, భోగములు మాకు నిరంతరముగా వస్తూ ఉండాలి. డబ్బు భోగములు మాకు ఆగిపోకుండా, వచ్చే డబ్బు ఎప్పుడు ఆగిపోకుండా వస్తూ ఉండాలి, కలిగే భోగాలన్నీ కూడా ఆగిపోకుండా కలుగుతూ ఉండాలి అని అని ఒక ఆకాంక్ష పెట్టుకుంటాడు. ఇటువంటి ఆకాంక్షలు పెట్టుకోవడం వల్ల వీడు భయానికి వల్నరబుల్గా లోబడి బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ విశ్లేషణ అంతా చూసినట్లయితే, భయానికి చక్కటి ఉపాయం వైరాగ్యం అవుతుంది. మీరు అది గమనించారో లేదో, వైరాగ్యమేవా భయం. దేహం ఎడల తర్వాత నా బంధువులు, నా పుత్రులు, నా జనని అంటూ ఈ రకంగా అటువంటి బంధు బాంధవ్యముల ఎడల, సంపదల ఎడల, భోగముల ఎడల చక్కటి విరక్తి కనుక ఉన్నట్లయితే వాడికి భయం అనేది ఉండదు. కాబట్టి భయము యొక్క ఒక లక్షణము ఆయుధము గారు ఉన్నది. అయితే అప్పుడే అవ్వలేదు మీకు, గీత ప్రారంభంలోనే ఒక చక్కటి వర్ణన ఉన్నది. 11 అక్షౌహిణీల సేన కౌరవులది ఉన్నది, 7 అక్షౌహిణీలు పాండవులది ఉన్నది. 11 అక్షౌహిణీల సేనలో ఉండే సైనికులు శంఖాలని, దుండుహులను, భేరీలను, నగారాలను వాళ్ళు మోగించడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు చేసిన ధ్వనికి పాండవ సైన్యం వాళ్ళు భయపడలేదు. కానీ పాండవ సైన్యంలో శంఖాలను, దుండుహులను వీళ్ళు మోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు చేసినటువంటి ధ్వనికి కౌరవ సైన్యం భయపడింది అని ఉంటుంది వర్ణన. అక్కడ వీళ్ళు వాళ్ళు మోగిస్తున్నారని వర్ణిస్తారు. కానీ భయపడడం దగ్గరికి వచ్చేప్పటికీ కౌరవ సైన్యం చేసేటువంటి సింహనాదాలకి ధ్వనులకి పాండవ సైన్యం భయపడదు,
కానీ పాండవ సైన్యం చేసే సింహనాదాలకి ధ్వనులకి కౌరవ సైన్యం చాలా భయపడుతుంది. కారణమేమి? కారణమేమి అంటే కౌరవ సైన్యంలో ఉండే ప్రతివాడికి తెలుసు మనం అధర్మానికి కొమ్ము కాస్తున్నాము అని. మన పక్షాన ధర్మము లేదు అని ప్రతివాడికి తెలుసు. పాండవ సైన్యం వాళ్ళకి అందరికీ తెలుసు మనం ధర్మరాజు పక్షాన ఉన్నాము కాబట్టి మన సంఖ్య తక్కువైనా మొత్తం మీద ఓవరాల్గా క్యాల్కులేట్ చేసుకుంటే మన శక్తి తక్కువైనా కూడా మనకు భయపడాల్సిన అవసరం లేదు, ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే ధైర్యం వాళ్ళకున్నది. కాబట్టి ధర్మము వర్సెస్ అధర్మము, ధర్మము బలహీనునికి కూడా ధైర్యాన్ని ఇస్తుంది తప్ప ధైర్యాన్ని ఇస్తుంది బలహీనునికి కూడా, అధర్మము బలవంతునికి కూడా భయమును కలిగించును. ఇప్పుడు బ్లాక్ మనీ లాని పాస్ చేశారు పార్లమెంట్లో, దానికి మీరు నేనెందుకు భయపడ్డా? మన దగ్గర బ్లాక్ మనీ ఉంటేగా భయపడాల్సింది. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ భయపడతారు. కాబట్టి అన్యాయం కనుక మీరు చేస్తుంటే మీకు భయము తప్పదు, ఆ అన్యాయం నుండి మీకు భయం పుడుతుంది. కాబట్టి మనం చూసుకోవాలి మన జీవితంలో మనము తెలిసి కానీ తెలిసే ఉంటుంది అయితే మైండ్ ఫోకస్ పెట్టకపోవడం చేతనో లేకపోతే ఒక రకమైన మానసిక బలహీనత వలనో మనం ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా మనం అధర్మం చేస్తున్నామా అని చూసుకోవాలి. అధర్మం కనుక చేసుకున్నట్లయితే మన మనస్సు బలహీనమైపోతుంది, బలహీనమైపోయి భయం పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. పైకి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ లోపల భయం పుడుతూనే ఉంటుంది. కాబట్టి అధర్మము అన్యాయము అనేవి చాలా భయహేతువులలో గట్టిగా లెక్కించదగింది. కనుక జీవితంలో ఎందుకు అధర్మం ఎందుకు చేయాలి? ధర్మంగా బతికితే పోలేదా? కొంత నష్టం వస్తుంది రానివ్వండి, రానివ్వండి, కొంత నష్టం వస్తే రానివ్వండి. ఈ నష్టము ఈ లాభము రెండు కూడా ఈ మిథ్యా ప్రపంచము, ఇంట్లో ఏది నిలబడేది లేదు. నష్టము గాల్లో కలిసిపోతుంది, లాభము గాల్లో కలిసిపోతుంది. అధర్మం మనం ఎందుకు చేయాలి? అన్యాయం మనం ఎందుకు చేయాలి? మామూలుగా లోకంలో మన సమాజంలో ఒక లక్షణం కనపడుతుంది. మన సమాజం అంటే మనకు కనపడుతోంది కాబట్టి అలా అన్నాను. మేబీ ఇన్ ఏ సెన్స్ దేర్ ఆర్ యూరోపియన్ అండ్ అదర్ సొసైటీస్ ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్ మన సొసైటీ కంటే బెటర్ ఆఫ్ అన్నమాట కూడా వాస్తవమే. లైక్ కరప్షన్ ఇండెక్స్ తీసుకుంటే మనం వీడు నాట్ ద స్కోర్ వెల్, మనం ఎక్కడో అడుగును పడుతుంటాం. చూడండి, మన సమాజంలో ఒక లోకంలో ఒక ప్రఖ్యాతమైన మాట చెప్తారు. బిజినెస్ చేస్తున్నారనుకోండి, బిజినెస్ చేసేప్పుడు ఏమన్నా సత్యం పలికితే బిజినెస్ చేయడం కుదరదండి అంటాడు. ఎంతో కొంత తప్పు చేస్తే కానీ బిజినెస్ నడవదండి అంటాడు. దీన్ని ఈ ఆస్పెక్ట్ ఈ లక్షణాన్ని పెద్ద అశుద్ధిగా వర్ణించినారు. పెద్ద అశుద్ధి, సత్వ సంశుద్ధి దగ్గర చెప్పుకోవాల్సిన మాటది అంటే ఏమిటి? మీరు అధర్మాన్ని అన్యాయాన్ని ఆచరిస్తూ అది ఆవశ్యకమనే భావన కనుక మీ మనస్సులో ఏర్పడిందంటే యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అలా కాకుండా అధర్మము అన్యాయము మన వల్ల అయినది అవుతోంది అని దాన్ని ఆబ్జెక్టివ్గా దర్శించగలిగితే యూ విల్ మేక్ అన్ ఎఫర్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దాని నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయగలుగుతాం. దాన్ని జస్టిఫై చేసుకుంటే మాత్రం మీరు దాని నుంచి బయటపడలేరు. కాబట్టి అధర్మము అన్యాయము అనేది మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. తర్వాత అసలు భయం ఎందుకు కలుగుతుందని ఒక చర్చ చేసి మహాత్ములు ఏమన్నారంటే, ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తోంది, నదిలో కానీ కాలువలో కానీ ఉప్పొంగి ప్రవహిస్తోంది వరద నీరు, మునిగిపోతానేమో అనే భయం ఎవరికి వేస్తుంది? గట్టి మీద ఉన్నవాడికి ఎందుకు వేస్తుంది? గట్టి మీద ఉన్నవాడు ఉత్సాహంతో ఉత్సుకత ఉత్కంఠతో జాగ్రత్తగా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. మునిగిపోతానేమో అనే భయం ఎవరికి వస్తుంది? ఆ నీళ్ళలో నీళ్ళలో జంప్ చేసిన వాడికి మునిగిపోతానేమో అనే భయం వస్తుంది. స్టాక్ మార్కెట్లో నేను నష్టపోతానేమో అనే భయం ఎవరికి ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన వాడికి ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్, గవర్నమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత వస్తే అంతతో సంతోషపడేవాడికి స్టాక్ మార్కెట్లో నేను మునిగిపోతానేమో అనే భయం ఉండదు. కాబట్టి వ్యాపారంలో నేను నష్టపోతానేమో అనే భయం ఎవరికి? వ్యాపారం చేసేస్తూ ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఆశ గలవాడికి ఉంటుంది. ఆశ లేనిదే భయానికి తాము లేదు అసలు. కాబట్టి మీరు ఆవశ్యకమైన దానికంటే ఎక్కువగా సంసారంలోకి జంపు చేసేసి సంసారంలో సంసారులుగా లోక వ్యవహారాలను అన్నింటినీ కూడా గట్టిగా నడిపిస్తూ భోగాల వెంబడి ధనము వెంబడి పరుగులు మీరు తీస్తూ ఉన్నట్లయితే వరదలో కొట్టుకుపోయి వాడికి మునిగిపోతానేమో అనే భయం ఉన్నట్లుగా వాడికి భయం ఉండి తీరుతుంది, సంసారికి భయం ఉండి తీరుతుంది. అయితే మనం ఏం చేయాలంటారు? సంసారం నుంచి ఉపసంహారం చేయాలి. అవును చేయాలి. మరి భగవద్గీత అంటే అదే కదా, 16వ అధ్యాయం దగ్గరకు వచ్చేసాం. ఇలా చూస్తుండగా చూస్తుండగా అయిపోతుంది కూడా భగవద్గీత మొత్తం. కాబట్టి సంసారంలోకి అలాగా లోతుగా వెళ్ళిపోకూడదు. సపోజ్ ఎలక్షన్లో పోటీ చేశారనుకోండి, ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమవుతుంది? ఓడిపోతామో అనే భయం ఉంటుంది. తీరా నెగ్గిన తర్వాత ఈ పెట్టిన ఖర్చు అంతా వాపసు వస్తుందో రాదో అనే భయం ఉంటుంది. అంతా భయమే, అంతా భయమే. కాబట్టి ఒక్కటే దృష్టాంతం, వరద నీటిలో మునిగిపోతారనే భయం ఎవరికి ఉంటుంది? అదే దృష్టాంతం. గట్టు మీద ఉన్నవాడికి ఏ భయము ఉండదు. మీరు సంసారంలో కొట్టుకోమని మీకు ఎవరు చెప్పాడు? సంసారానికి గట్టు మీద ఉండమనే సలహా, సాక్షిగా ఉండమన్నారు తప్ప కర్తృత్వ భోక్తృత్వాలని నెత్తి మీద వేసుకుని సంసారంలో అలాగ కుటుంబమని మీకు ఎవరు చెప్పాడు సలహా? తప్పది. కాబట్టి ఇదొక భయహేతువుని గుర్తించవలేము. ఇంక ఇలాగ ఈ భయాన్ని గురించి చెప్తూ ఉంటే ఎంతైనా చెప్పచ్చు. అయితే ప్రధానమైన విషయాలని కొన్నింటిని అనుకోవడం తప్పదు. శంకర్లు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? అభయం అభీరుత. భీరు కింద ఉండద్దన్నారు అభీరుత. ఆయన చెప్పి ఆయన చేసి వ్యాఖ్యానం ఏదో ఆయన చేశారు. భయము లేకుండుట అని శ్రీకృష్ణుడు అంటే నువ్వు భీరువు అంటే, భీరు అంటే బెదురు, బెదురుగొడ్డు అలా అంటారు. బెదురు అలా బెదురు అనే బెదిరిపోయే లక్షణము గలవాడు. బెరుకు బెరుకు అంటారా తెలుగులో ఏమంటారు? బెరుకు లక్షణము గలవాడు, నువ్వు అలా ఉండవద్దు అని పెర్సన్కి అప్లై చేశారు ఆయన. అభీరుత బెరుకు స్వభావము వద్దు, భయస్వభావాన్ని నువ్వు ఉంచుకోవద్దు. అసలు భయస్వభావం ఎలా పుట్టుతుంది? అయ్యో ఇంతదాకా చెప్పింది అదేగా, 1, 2, 3, 4, 5, 6 ఎన్నెన్నో చెప్పాను కారణాలు, భయహేతువులు. వీటన్నిటికంటే కూడా మౌలికమైన కారణము మరొకటి కలదు. భీరుత్వానికి ఒక మౌలికమైన కారణము కలదు. అదేమిటంటే మోస్ట్ ఫండమెంటల్ అండ్ హైలీ ఫిలసాఫికల్ విషన్ భయాన్ని గురించి. అదేమిటంటే ద్వితీయాద్వై భయం భవతి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా టాపికల్గా ఉంటాయి. మన లోక వ్యవహారంలో మనం వ్యవహరిస్తూ ఉండే సందర్భంలో భయాలు ఎలా పడతాయని ఆ రకంగా చెప్పాను నేను. హైలీ ఫిలసాఫికల్ విషన్ ఒకటి ఉన్నది. అదేమిటంటే ద్వితీయాద్వై భయం భవతి. ఇది బృహదారణ్యకోపనిషత్తు నుంచి వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ చిన్న కథ కింద ఉంటుంది. సృష్టికర్త ప్రజాపతి అంటారు, లేదా హిరణ్యగర్భుడు అంటారు. ఇది పురాణం కాదు, ఉపనిషత్తు. పురాణంలో ఉన్నట్టు ఉండదు. ఇక్కడ పురాణంలో త్రిమూర్తులను మొదలు పెడతారు. ఆల్ దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో త్రిమూర్తులు ఉండరు. ఇది పురాణం. ఉపనిషత్తుల్లో హిరణ్య గర్భుడు ఉంటాడు. మీరు త్రిమూర్తులు అంటే వాళ్ళలో ఒకడు గొప్ప, మిగిలిన ఇద్దరు కూడా వాడికి సబ్సర్వియెంట్. ఇంకా కథలు అలా మొదలవుతాయి. శివపురాణంలో ఒకలా ఉంటుంది, విష్ణు పురాణంలో ఇంకోలా ఉంటుంది. శివపురాణం చూస్తే విష్ణు పురాణాన్ని చూసి వీడు రాసేయడం తెలుస్తూ ఉంటుంది. నన్ను అడగండి, నేను చెప్తాను. శివపురాణ సంగతి నన్ను అడగండి, ఐ విల్ టెల్ యు. విష్ణు పురాణాన్ని చూసి అది వీడు ప్యారోడీ రాసేయడం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా సుప్రభాతాన్ని చూస్తే మీకు అది వెంకటేశ్వర సుప్రభాతాన్ని చూసి రాసినట్టు తెలియదండి.
అలాగే. సో నాట్ లైక్ దాట్, ఆల్ దట్ ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఆల్ దాట్. సో కమ్ టు ఉపనిషత్ బృహదారణ్యక. సో ప్రజాపతి అంటారు, ప్రజాపతి అని పేరు, హిరణ్య గర్భుడు అని పేరు. మీరు బ్రహ్మన్నాదే, విష్ణువు ఇంక్లూడెడ్ అయినట్టు శివుడు ఇంక్లూడెడ్ అయినట్టు హిరణ్య గర్భ. ఆ హిరణ్య గర్భుడు ఇంకా సృష్టి మొదలుపెట్టాలి, ఇంకా సృష్టి చేయలేదు ఆయన, ఆయన ఒక్కడో ఉన్నాడు. ఆయన భయం వేసింది, భయం వేసింది. భయం వేసేప్పటికీ ఆయన ఆలోచించాడు, నాకు భయం ఎందుకు వేసింది అని ఆలోచించాడు. ఇది ఎలాగంటుందంటే, మళ్ళీ దాని ఓ దృష్టాంతంలో ఇంకో దృష్టాంతం ఎలాగంటుందంటే, నేను రాత్రి 1 గంటకి తెలివి వచ్చింది, తెలివి వస్తే లేచాను. లేచి మామూలుగా చూస్తే అక్కడ గోడ మూల దెయ్యం కనపడింది, భయం వేసింది, భయం వేసిందంటే. అప్పుడు అనుకున్నా, అదేమిటి భయం ఇలా ఎందుకు వేసింది, అవును మరి దెయ్యం ఉంటే భయమేదా, మీలో ఎవరైనా దెయ్యం ఉండి భయం లేకుండా ఉండగలరా, గొప్ప కబుర్లు చెప్పడం కాదు, దెయ్యం ఉంటే భయం వేస్తుందా లేదా, అది ఏం చేస్తుందో. కానీ నేను కొద్దిగా ఇన్వెస్టిగేట్ జాగ్రత్తగా మళ్ళీ చూశాను, నాకు అనిపించింది ఒకవేళ దెయ్యం ఉన్నా అది కూడా ఆత్మస్వరూపమే, దీని గురించి మనం అంత కంగారు పడక్కర్లేదు అనేదో కొంత వివేకం ఉద్బుద్ధమై మళ్ళీ జాగ్రత్తగా చూస్తే దెయ్యం లేదు ఏం లేదు, మేడ. దెయ్యం ఎక్కడుందో తెలిసినా మీ హెడ్లో ఉంది, బయట ఏ దెయ్యాలో ఉండవు, దెయ్యాలన్నీ మీ హెడ్లోనే ఉంటాయి, బయటే ఉండవు, బయట మీరే దెయ్యాలు, మీరందరూ దెయ్యాలే, మళ్ళీ ఇంకా వేరే దెయ్యాలు ఏమక్కర్లేదు. ఎందుకంటే ప్రాణులకి భూతములు అని పేరు, సర్వాభూత సర్వాణి భూతాన్ని అంటే భూతం అంటే దెయ్యమే కదా. కాబట్టి ఇంకా వేరే దెయ్యాలు ఏ మిగతా దెయ్యాలు నిద్ర, ఇంట్లో ఒక దెయ్యం లేచి మిగతా దెయ్యాలు నిద్రపోతున్నాయి, సంథింగ్ లైక్ దాట్. వాట్ ఎవర్ ది పాయింట్ ఈజ్, అక్కడ రెండవది ఏదీ లేదు, దెయ్యము లేదు. దెయ్యం అంటే రెండవది, ఐఎమ్ ఎలో, రెండవది లేదు. వై టు ఫియర్, నేను పడుకుని నిద్రపోయాను. సరిగ్గా హిరణ్య గర్భుడు కూడా అలాగే, ఆయనకి భయం వేసింది. భయం వేసేప్పుడు ఏమిట్రా ఈ భయం ఎందుకు, దెర్ ఈజ్ నోబడీ ఎల్స్, నేను ఇంకా ఎవరిని క్రియేట్ కూడా చేయలేదు, ఏ రావణాసురంలో క్రియేట్ చేస్తే వాడు వచ్చి నా మీద యుద్ధానికి వచ్చాయని భయం వేసినా అందరం అన్నాము, ఐ హవ్ నాట్ క్రియేటెడ్ ఎనీబడీ, దెర్ ఈజ్ నో సెకండ్. ద్వితీయాద్వై భయం భవతి అని అంటాడు, అది దాని పూర్వరంగం, అర్థమైందండి. ఇది ఇది గొప్ప ఫిలాసఫీ. రెండవది అనే భావన మీకు కలిగిన వెంటనే మీకు భయం కలుగుతుంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఆ ఉమ్మడి కుటుంబాలు విడిపోయిన ఆ కాంటెక్స్ట్లో దే రిపీట్ దెమ్సెల్వ్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఆ కాంటెక్స్ట్ ఎలా ఉంటుందంటే, వీడు ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఉంటాడు, వాడికి ఎప్పుడూ కూడా నేను వీళ్ళు అనిపించదు, మనము అనే అనిపిస్తుంది. ఈ లోపల ఓ అమ్మాయిని పెళ్లి అడుగుతాడు, వాళ్ళే చేస్తారు పెళ్లి వీటికి, వీడు కావాలని అడగకపోయినా వీళ్ళు మెడలు ఉంచి వాళ్ళే పిల్లలు ఓ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తారు, ఆ పిల్ల కాపడానికి వస్తుంది. 3 నెలలు అయ్యేప్పటికీ ఆవిడ వీడి చెవిలో ఏదో చెప్తుంది, అంటే దోషమంతా ఆవిడ నెత్తి మీద వేసేస్తున్నానని మీరు అనుకోద్దు, ఉడికే ఆ ఉమ్మడి కుటుంబాల ఒక తరం కిరతం ఉన్న కథ మీకు చెప్తున్నా. ఆవిడ అంటుంది, చూసావా మీ అన్నయ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, వచ్చే ఆదాయంలో నువ్వు చాలా తక్కువ ఖర్చు పెడుతున్నావు, కాబట్టి ఇనీక్విటబుల్గా ఉందా లేదా, నీకు చదువు సంఖ్య లేదు వ్యవసాయం చేస్తున్నావు, మీ తమ్ముడేమో ఎంఎస్సీ వెనకబెడుతున్నాడు, మీ నాన్నేమో ప్రతి నెల వ్యవసాయం దింపు తీయగానే వచ్చే డబ్బులని మనయార్థం చేసేస్తూ ఉంటాడు, దింపు తీయించేది కష్టపడి చేయించేది నువ్వు, ఆ డబ్బంతా మనయార్థం పోయేది మీ తమ్ముడికి అని ఇలాగేవో 2-3 మాటలు చెప్తున్నాడు, ఒకసారి చెప్పదు, అలా కొంచెం ఇన్స్టాల్మెంట్లో చెప్తుంది. 1 మంత్ అయ్యేప్పటికీ వాడికి ఏమొస్తుందో తెలిసిన, నేను వీళ్ళు అనే భేద బుద్ధి పుడుతుంది. అంతకుముందు భేద బుద్ధి లేదు, అంతకుముందు మనము అనే బుద్ధి ఉన్నది తప్ప నేను నేను కాని ఇతరులు అనే భేద బుద్ధి ఎప్పుడైతే పుట్టిందో వాడికి భయం వేస్తుంది. ఏం భయమో తెలుసిన, నాకు ఆస్తిలో నాకు నష్టం వస్తుందేమో, నాకు ఆస్తి పంపకాల్లో సంపద పంపకాల్లో
నాకు నష్టం వస్తుందేమో అని భయం వేస్తుంది. భయం వేసి వాడు ఆ భయం చేత ప్రేరితుడై వాడు ఏమంటాడంటే నా ఆస్తి నాకు పంచి నాన్న అని అడుగుతాడు. ఆ నాన్న స్టన్ అయిపోతాడు. ఎలా నీకేం లోటు వచ్చిందిరా, కడుపు నుండా భోజనం చేస్తున్నావు, నీవు అన్ని పనులు చేసుకుంటున్నావు, నీకు ఇప్పుడే నీకు నీ బాధ్యత అందరితో పాటుగా చేరాలి కొంటూనే ఉన్నావు, నీకు ఇప్పుడు ఏం లోటు వచ్చిందంటే నాకు అదంతా తెలియదు నాన్న, మీరు నా వాస్త నా వాటా నాకు చేయమని అడుగుతాను. దిస్ ఈజ్ ఇట్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ మిలియన్ టైమ్స్ ఇన్ ఆల్ కంబైన్డ్ ఫ్యామిలీస్. ఒక జనరేషన్ ముందు ఇలా నడిచింది. కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి. నేను ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆమెకి నాకే డౌట్ ఏమిటి, ఈ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానం చేయటము అని. చాలా కష్టం. రెండవది ఉంటే భయము తప్పదు అని ఎలా వ్యాఖ్యానం చేస్తారు, మీరు చేయండి చూస్తాను. నేను భార్యాభర్త కలిసి కాపురం చేస్తూ ఉంటాను, వాళ్ళు మనా చదువుకుంటారు తప్ప నేను వాడు అని అనుకోదు. అమ్మాయి నేను ఆమె అని మీరు అనుకోరు. అంతవరకు ఆ కాపురం చక్కగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే భేద బుద్ధి కలిగినదో ఇంకా కాపురము ట్రబుల్లో పడుతుంది. అందరూ డివోర్సింగ్ పోతారన్న అభిప్రాయం కాదు, ఏదో కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉంటారు, డివోర్సింగ్ పోయే వాళ్ళు డివోర్సింగ్ పోతారు, అదో డైనమిక్, అదో ప్రవాహంలో పోతూ ఉంటుంది. దానికి ఆ సందర్భాన్ని బట్టి పోతుంది. ఎలా ఉన్నా పర్వాలేదు, కీచులు అనుకుంటూ కలిసి ఉన్నా అది ఒక పద్ధతి, విడిపోయి విడివిడిగా ఉంటే అది ఇంకో పద్ధతి. దీంట్లో ఈ సంసారంలో ఈ పద్ధతి సరి, ఈ పద్ధతి సరి కాదని ఏమీ లేదు, అంతా మిథ్య. ఇది మిథ్య, అది మిథ్య. కాబట్టి దాని గురించి నేను ఏ విధంగా వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నది ఇంతే, భార్యాభర్తల మధ్యన భేద బుద్ధి, ద్వితీయ బుద్ధి, నా యొక్క ఉంటూ ఆవిడ యొక్క ఉంటూ అనే రెండవ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాడికి భయం పట్టుకుంటుంది. భార్య అంటే భయం పట్టుకుంటుంది, భార్యకి భర్త అంటే భయం వస్తుంది. దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్. ద్వితీయాద్వై భయం భవతి. ఇక దేవుడు, దేవుడి దగ్గరికి రండి. నేను దేవుడిని మాత్రమే ఎందుకు వదిలిపెట్టేయాలి, నేను అన్నిటికీ తెగించున్నాను. కాబట్టి దేవుణ్ణి కూడా ఈ ద్వితీయాద్వై భయం భవతిలో వ్యాఖ్యానం చేసేస్తా. దేవుడు, దేవుడు మీకంటే భిన్నంగా ఉన్నట్లయితే ఆ దేవుడు వల్ల మీకు భయము తప్పదు. దేవుడికి మనం మన సొసైటీలో దేవుడి గురించి వచ్చినటువంటి వర్షిప్స్ ఇవన్నీ కూడా వీటన్నిటి వెనకాల ఒక మోడల్ ఒకటి ఉన్నది. మీరు చూసుకోండి, మీరు అప్పుడు మీరు ఆలోచించండి. పెద్దలు ఉంటే వాళ్ళందరూ గతానుగతికో లోకహ అన్నట్టుగా వాళ్ళందరూ దప్పట్లు కొట్టారని మీరు దప్పట్లు కొడతారా? ఆలోచించండి. ఆ మోడల్ ఏమిటంటే జమీందారీ మోడల్, పిఠాపురం జమీందారు, కమలేశ్వరపురం జమీందారు, లేకపోతే రాజావారు, బహద్దరు వారు. ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు? కోటలో ఉంటాడు. ఇక్కడ గద్వాల్లో కోట ఉంది, కోటలో ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర ఆ పన్నులు వసూలు చేస్తాడు, రైతుల దగ్గర సంపద ఖజానా ఉంటుంది. ఆయన దగ్గర సేనాధిపతి ఉంటాడు, చాకర్లు నౌకర్లు ఇబ్బడి ముబ్బడిగా ఉంటారు. విశాలమైనటువంటి ప్రసాదంలో కోటలో మకాన్ చేస్తాడు, రక్షణ ఉంటుంది. ఇది కాక వందిమాగధులు ఉంటారు, కీర్తిని పఠించేటువంటి వందిమాగధులు. ఇదంతా ఫ్యూడల్ సిస్టమ్స్. వందిమాగధులు ఉంటారు, వాళ్ళు స్తోత్రాలు చేస్తూ ఉంటారు. ఆ బహద్దరు వారికి ఒకడి మీద ప్రేమ కలుగుతుంది, ఒకడి మీద ఇష్టం కలుగుతుంది. ఒక కవిని చూస్తే ఆ కవి పొగుడుతాడు, పొగిడితే ఆయనకి సంతోషం కలిగి సింహ తలాటను తీసి ఇచ్చేస్తాడు. అంటే బంగారు కంకణం ఒకటి వేసేస్తాడు, లేకపోతే శాలువా కప్పుతాడు, లేకపోతే 100 వరహాలు ఇస్తాడు. వీడి జీవితానికి సరిపడుతున్న 100 వరహాలు ఇస్తాడు ఆయనకి సంతోషం కలిగితే. కోపం వస్తే తల తీసి కోట గుమ్మానికి కడతాడు, తల నరికే. హీఈస్ ది జడ్జ్ అండ్ ఎగ్జిక్యూషనర్, ఎవరికైనా హీఈస్ ది ప్రాసిక్యూటర్, హీఈస్ ది జడ్జ్ అండ్ హీఈస్ ది ఎగ్జిక్యూషనర్. అప్పటికప్పుడు ప్రాసిక్యూట్ చేసేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు, వీడు తల తీసేయండి. వాడు తల తీసిన తర్వాత మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఆ ముండాన్ని కత్తిపిచ్చేసి తలకి జుట్టు ఉంటుందిగా, రక్తం గడ్డగట్టేస్తుంది వెంటనే. ఆ జుట్టుకి ఓ తాడు కట్టి ఆ కోట గుమ్మం దగ్గర కడితే 3 రోజులు అట్ట పెడతారు. అంటే కోటగుమ్మం ఎత్తులో ఉంటుంది, అది ప్రతివాడు చూస్తూ ఉంటాడు ఆ ముఖం అది. రాజుగారు కోపం వస్తే అది. ఇప్పుడు దేవుణ్ణి మీరు ఆ పొజిషన్లో పెట్టి
అది మోడల్. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఓ ప్యాలెస్లో ఉంటాడు. ఆయన దగ్గర ఈ రాజుగారి దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఆ రాజుగారికి ఈ లోకల్ వీళ్ళందరూ చేసినట్టుగానే దేవుడికి ప్రార్థనలు, ప్రేయర్స్, స్తోత్రాలు అవి చేస్తూ ఉంటారు. ఇది మోడల్. ఈ మోడలు ఆరంభంలో కర్మ సమయంలోనూ ఉపాసనా సమయంలోనూ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వ్యాలిడిటీ. ఆరంభంలో అలాగే ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ల కుర్రాడికి ఆవకాయ అన్నం పెడతారా? అన్నప్రాసం నాడు ఆవకాయ అన్నం పెడతారండి. ఆరంభంలో అలాగే ఉంటుంది. ఆ రాజుగారిని మీరు మెప్పిస్తే మీ కోరికలు తీరుస్తాడు. ఆ రాజుగారిని మీరు కోపం వస్తే మీ తలకే తీసేస్తాడు. దేవుడు అంటే ఏమంటే, దేవుణ్ణి మీరు ఆలోచించండి, దేవుణ్ణి సకామనగా మీరు ప్రార్థించి కామ్యకర్మలు చేసి కోరికలు తీర్చుకునే సందర్భంలో ఎన్నెన్నో భయాలు దాంట్లో ఇండి ఉంటాయి. మీరు గమనించారా లేదా? ఇప్పుడు ఉదాహరణకి ఈ సహస్రనామాన్ని పూర్తిగా పారాయణ చేస్తే మీకు అన్ని సంపదలు కలుగును, కానీ సహస్రనామం పారాయణ చేసి ఉత్తరపీఠ కనుక మీరు పారాయణ చేయకపోతే మీకున్న సంపదలు కూడా ఉండిపోగును అని ఉంటుంది. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ రిటన్ దేర్. కామన ఎక్కడ ఉంటుందో కామన వెంబడే ఏముంటుంది? భయం ఉంటుంది. చండా ముండ, చున్ని మున్ని రెండు కలిసి మధు కైటభ. మధు అంటే కామన, కైటభ అంటే ద్వేషం. కామన అన్నది స్వీట్ పాయిజన్, భయము అన్నది బిట్టర్ పాయిజన్, బోతర్ పాయిజన్. మీరు కామనతో దేవుణ్ణి వర్షిప్ చేసినంత కాలము మీకు భయం ఉంటుందా ఉండదా? వడ్డీ కాసులు వాడని, ఆపద మొక్కులు వాడని, ఇలాగా మీకు ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చే? భయం నుంచి రాలేదు. కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి. ఇది అద్వైత వేదాంత క్లాస్, యూ షుడ్ నో దాట్. ఇది పురాణం కాదు, ఇది అద్వైత వేదాంతం. నేను చెప్తున్నది శంకర భాష్యం అద్వైత వేదాంతం. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ టీచింగ్. యూ ప్లీజ్ బీ ఎగ్జార్టెడ్ అబౌట్ ఇట్. కాబట్టి దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడని మీరు అనుకున్నంత కాలము ఆ దేవుడు మీకు ఒక భయము యొక్క సోర్స్ అవుతాడు. హీ బికమ్స్ ఎ సోర్స్ ఆఫ్ ఫియర్. ద్వితీయాద్వై భయం భవతి. మీకు అభయం ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఈశ్వరులకు జీవునికి ఉండేటువంటి భేద బుద్ధి తిరస్కరించినప్పుడు మాత్రమే మీకు అభయం సిద్ధిస్తుంది. కాబట్టి అది భయం మీద దిస్ ఇస్ ది అల్టిమేట్. ద్వితీయాద్వై భయం భవతి. ఐఎమ్ డన్ విత్ భయం. సో అభయం. తర్వాత సత్వ సంశుద్ధి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే.